నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. కోట్లాది భరత రైతుల కాయకష్టాన్ని గుప్పెడు కార్పొరేట్లకు పాల్చేసేదిగా అనుమానిస్తున్న మూడు సాగు బిల్లులను బేషరతుగా రద్దు చేయాలని కోరుతూ, ఎముకలు కొరికే శీతాకాలపు చలిలో మాటు వేసిన కోవిడ్ కోరల మాటున మోడీ ప్రభుత్వం కురిపిస్తున్న జలఫిరంగుల జడిలో ఉత్తర భారత రైతాంగం రాష్ట్రాల సరిహద్దులను దాటుకుని నాలుగు రోజులుగా హస్తినాపుర శివార్లలో మోహరించి నేడు ఐదో రోజు హస్తినాపురంలోకి ప్రవేశించింది. పరిస్థితి తీవ్రతను గమనించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న రాత్రి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రక్షణ శాఖ మంత్రి నరేంద్ర సింగ్తో మళ్లీ ఈ ఉదయం తోమర్తోనూ కలుసుకుని పరిస్థితిని సమీక్షించారు. రైతు ప్రతినిధులతో ఈ నెల మూడవ తేదీన వారి అన్ని సమస్యలు, డిమాండ్లపై చర్చలు జరుపుతామని, నిరసన కార్యక్రమాన్ని బురారీ పార్కుకు మార్చే పక్షంలో ఇంకా త్వరగా చర్చలు జరుపుతామంటూ అమిత్ షా వేసిన పాచిక పారలేదు. బురారీ పార్కును ఆందోళనకారులను నిర్బంధించే బహిరంగ చెరసాలగా మార్చివేసేందుకు ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న విషయాన్ని రైతు నాయకులు ప్రస్తావిస్తూ, బురారీ పార్కుకు ఆందోళన కార్యక్రమాన్ని మార్చే ప్రశ్నే లేదని, అదే పరిస్థితి వస్తే ఢిల్లీ నగరాన్ని మొత్తం ఐదు వైపుల నుంచి దిగ్బంధం చేస్తామని రైతు నాయకులు ప్రకటించారు. సత్వర చర్యల ప్రతిపాదనను తిరస్కరిస్తూ, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మూడు సాగు బిల్లులు ఎలా మంచివో, ఎంత మంచివో, ఎందుకు మంచివో వివరించే ప్రయత్నాలు మానుకొని వాటిని రద్దు చేసి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, విద్యుత్ సవరణ చట్టం 2020ని రద్దు చేయాలని, తమ డిమాండ్లు సాధించుకునేంత వరకు ఢిల్లీ శివారుల్లోనే ఉంటామని రైతు నాయకులు తెలియజేశారు. రైతులు కంబళ్ళు, వంట సామాగ్రి, నాలుగు నెలలకు సరిపోయే ఆహార పదార్థాలను తీసుకుని వచ్చారంటే వారు సుదీర్ఘ యుద్ధానికి సమాయత్తమై వచ్చినట్లు తెలుస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులను దళారుల బెడద లేకుండా రైతులు దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలుగా సాగు బిల్లుల వల్ల రైతులకు ఇప్పటికే ఎంతో మేలు జరిగిందని, రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో ఎక్కువ మేలు జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న మన్ కీ బాత్ రేడియో ప్రసంగంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈవేళ నమ్మబలుకుతున్నా, రైతులు మాత్రం వారి మాటలను ఏమాత్రం నమ్మే స్థితిలో లేరు. ఢిల్లీని దిగ్బంధనం చేయాలని వారు సాగు బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడే నిర్ణయించుకున్నారు. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొనేందుకు మాజీ పార్లమెంటు సభ్యుడు, రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ వడ్డే శోభనాధీశ్వరరావు, ఫార్మర్స్ యూనియన్ నాయకుడు శ్రీ బొజ్జ దశరథరామరెడ్డి, ప్రస్తుతం వీరు మనకు అందుబాటులో ఉన్నారు. మరి కొద్దిసేపట్లో కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర నాయకుడు శ్రీ శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా సిపిఎం తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ టి సాగర్ మన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. శోభనాధీశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం. ఇవి నరేంద్ర మోడీ గారు నిన్న మన్ కీ బాత్లో రేడియో ప్రసంగంలో చేస్తూ, ఇవి ఇప్పటికే రైతులకు చాలా గొప్ప మేలు చేశాయి, ఈ సంస్కరణలు, ఈ వ్యవసాయ రంగాన్ని సంస్కరించేటువంటి ఉద్దేశంతో తీసుకొని వచ్చినటువంటి ఈ మూడు బిల్లుల వల్ల రైతులకు ఇప్పటికే ఎంతో మేలు జరిగిందని, రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో మేలు జరగబోతోందని చెప్తూ వస్తున్నారు. కానీ రైతులేమో ఆందోళన పదం పట్టారు. అంటే ఇటు బీజేపీ వాళ్ళకు రైతులకు జరిగేటువంటి మేలును వివరించడంలో విఫలమైనట్లా, అంటే వాళ్ళు అర్థం చేసుకోవడంలో సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారా, లేక ఈ బిల్లులు మేళ్లను గాక కీడును చేసేటువంటి పరిస్థితి ఉందా, ఈ బిల్లుల గురించి చెప్పండి సార్. కృష్ణమోహన్ గారు, మీకు తెలియనిది కాదు, ఇప్పటికే వ్యవసాయ రంగం చాలా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది. అనేక కారణాల వల్ల దాదాపు 360,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయం కూడా మీకు తెలియనటువంటిదేం కాదు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలని పాస్ చేసింది. ఒకటి ఏంటంటే, ప్రధానంగా మీరు ఒక్క విషయం గమనిస్తే,
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా లోక్సభలోను రాజ్యసభలోను కూడా వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు కూడా అనేక బిల్లులు భూసేకరణ చట్టం నుండి అట్లాగే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ నుండి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ నుండి లోక్పాల్ నుండి అనేక బిల్లుల విషయంలో ప్రధానమైన బిల్లుల విషయంలో ప్రతిపక్షాల సంఖ్య తక్కువైనా ఆ బిల్లుపైన చర్చ జరగాలి నిపుణులు గాని రాష్ట్రాల అభిప్రాయాలు గాని ప్రజా సంఘాల అభిప్రాయాలు గాని తెలుసుకోవాలి అని చెప్పి వాళ్ళు సూచించినప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆమోదించటము దానికి అనుగుణంగా సెలెక్ట్ కమిటీ పంపించి చర్చలు జరగటం అని కూడా మనం చూసాం ఇప్పుడు భారతదేశంలో కోట్లాది మంది రైతాంగాన్ని ప్రభావితం చేసేటటువంటి మూడు వ్యవసాయ బిల్లుల్ని పెట్టినప్పుడు అందులో కోవిడ్ టైంలో ఒకవైపున ప్రభుత్వాలు కేంద్రం గాని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఎలా ఈ మహమ్మారిని దాని యొక్క ప్రమాదాన్ని తగ్గించాలి అని చెప్పి సతమతం అవుతూ ఉన్నటువంటి సమయంలో పార్లమెంట్లో నేను రెండు సార్లు లోక్సభ సభ్యునిగా చేశాను కృష్ణమోహన్ గారు రాజ్యసభలో సభ్యులు అడిగారు దీన్ని సెలెక్ట్ కమిటీ పంపండి అని చెప్పి బాలక పక్షం యొక్క ఫ్రెండ్లీ పార్టీస్ కూడా అడిగినాయి అయినప్పటికీ కూడా రెండోది ఓటింగ్ పెట్టమన్నారండి నాకు తెలిసినంత వరకు నేను సూచనంత మేరలో పార్లమెంట్ లో లోక్సభలో గానీ రాజ్యసభలో గానీ ఒక బిల్లు చర్చించబడి ఓటింగ్ స్పీకర్ గారు కోరినప్పుడు సాధారణంగా పాలక పక్షానికి మెజారిటీ ఉంటుంది కాబట్టి ది ఏస్ హ్యావిట్ అంటాడండి అధ్యక్ష స్థానంలో ఉండైనా అవును అప్పుడు కనుక ఏ ఒక్క సభ్యుడైనా సరే కాదు నో హ్యావిట్ అని చెప్పి చేయలేపి గట్టిగా చెప్పితే డివిజన్ అని చెప్పి తలుపులు మూసి డివిజన్ కౌంటింగ్ చేసేటటువంటి సాంప్రదాయం ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వచ్చిందండి దానిని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసేసి మూజువాణి ఓటుతో పాస్ చేసేసామని చెప్పి ప్రకటించేశారండి దానికి తోడు రూల్స్ కూడా ఇమ్మీడియట్ గా ఫాలో అప్ అయినాయి ఇప్పుడు ఈ సందర్భంగా మీరే చెప్పారు ఇందాక దాదాపు 100,000 మంది రైతులు హర్యానా గాని పంజాబ్ గాని ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ అలాగే రాజస్థాన్ అనేక రాష్ట్రాల నుంచి ఢిల్లీ వచ్చి గొడ్డు చలిలో మీరు అన్నట్టుగా అసలు మామూలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేటటువంటిది మనకు వర్ణనాతీతం అండి మనిషి మానవుడిగా ఆహారం అంటే సరే వండుతారు తింటారు అనుకోండి కానీ ఇతరతర అవసరాలు బోర్డు ఉంటాయి కదా అవునవును అటువంటి వాటిని కూడా వాళ్ళు ఎదుర్కొంటూ వాళ్ళు చేస్తున్నారంటే ప్రధానమంత్రి మోడీ గారు మన్ కీ బాత్ లో ఆయన చెప్తాడండి అట్లాగే అంత ముందు కూడా చెప్తా వచ్చాడు మొట్టమొదటిసారి భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చిన రైతులకు ఇప్పుడే ఈ బిల్లుల వలన స్వాతంత్రం వచ్చింది స్వేచ్ఛ వచ్చింది రైతు ఎక్కడికైనా తన సరుకుని తీసుకెళ్లి అమ్ముకునేటటువంటి అవకాశం కలిగింది ప్రత్యేకించి ఆయన ఇందాక కూడా నేను విన్నాను బెనారస్ లో మాట్లాడేటప్పుడు కూడా సన్నకారు చిన్న రైతులకి ఇంకా ఎంతో మేలు జరుగుతుందని ఒక డ్రమటిక్ గా ఆయన హావభావాలు ప్రదర్శించుతా చెప్పారండి ఈ సందర్భంగా నేను మీ ద్వారా మీ మన ప్రేక్షకులకి ప్రజానీకానికి కూడా తెలియపరిచేది ఏంటంటే ఈ మూడు చట్టాలు కూడా వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టబోతున్నాయి రైతులకు మరింత కడగట్ల పాలు చేయబోతున్నాయి ఎందుకంటేనండి ఇప్పుడు వరకు శోభనాథ్రీశ్వరరావు గారు ఆ బిల్లులకు సంబంధించిన వివరాలని మనం చర్చ తదుపరి రౌండ్లో తీసుకుందాము మిగతా అతిథులు ఎవరైతే ప్యానలిస్టులు ఉన్నారో వాళ్ళని కూడా నేను ఒకసారి పరిచయం చేస్తాను ఈ లోపల ఇంతవరకు చెప్పారు కదా ఆ బిల్లు యొక్క వివరాలని మనం సెకండ్ రౌండ్లో చూద్దాం థ్యాంక్ యూ శోభనాథ్రీశ్వరరావు గారు థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రాష్ట్ర శాఖ కిసాన్ మోర్చా శాఖ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు సార్ గుడ్ ఈవినింగ్ శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం ఏమిటి సార్ ఈ బిల్లుల పరిస్థితి ఏమిటి చాలా ఆందోళనకరంగా ఉన్నది రైతులందరూ ఆందోళన పదం పట్టారు నిన్నటిదాకా దాదాపు కొన్ని వేల మంది అది 100,000, 150,000 93,471 అనేది పక్కన పెడితే వేలాది మంది రైతులు
అలాంటి వాతావరణంలో నెలల తరబడి అవసరమైనటువంటి గ్రాసాన్ని తీసుకొని వంట చేసుకునేటందుకు చాలా ఎక్కువ కాలం ఇక్కడ ఆందోళన సాగుతుందనేటువంటి ఉద్దేశంతో వచ్చి ఢిల్లీ శివారులో మోహరించారు. చాలా వాతావరణం బాగున్నటువంటి పరిస్థితి కనపడటం లేదు. కానీ ప్రధానమంత్రి గారు నిన్న ఒకసారి, ఇవాళ ఒకసారి, రెండుసార్లు కూడా ఇందాక శోభనాధీశ్వరరావు గారు చెప్పినట్లు చాలా నిజంగా మేలు జరగబోతున్నటువంటి భావన కలిగించేటువంటి విధంగా చెప్తున్నారు. కానీ ఈ బిల్లులను పరిశీలిస్తే ఆ విధమైనటువంటి సూచనలు కనిపించడం లేదు. చెప్పండి, మీ పార్టీ తరఫున మీరు ఏమనుకుంటున్నారు? నమస్కారం అందరికీ, అక్కడ ఉన్న పెద్దలందరికీ. సార్, వ్యవసాయ చట్టాలు రాత్రికి రాత్రి పుట్టుకొచ్చినవి కాదండి. రైతులు, వ్యవసాయ నిపుణులు, వివిధ సంఘాల నాయకులతోటి సుదీర్ఘకాలం చర్చించిన తర్వాత తీసుకొచ్చినటువంటి చట్టాలు ఇవి. ఇవి రైతు సంక్షేమం కోసం తీసుకొచ్చినాయి. ఇందులో నిజంగా లోటుపాట్లు ఏమన్నా ఉంటే వాటి మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ గారు చెప్పిన తర్వాత కూడా ఈ ఉద్యమం ఎందుకు నడుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. రెండవది, మరి ఇప్పటిదాకా ఈ దేశాన్ని పాలించినటువంటి నాయకులు, మరి పార్టీలు, ఇవన్నీ వ్యవహారాలు చూసినాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ప్రజల ప్రధానిగా, రైతుల ప్రధానిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఈరోజు పంజాబ్ కేంద్రంగా ప్రధానంగా ఆందోళన నడుస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఇది ఈ ఉద్యమాన్ని ఇందులో వెనుక ఉండి ఆజ్యం పోసి రెచ్చగొడుతున్నది. లేదండి, హర్యానా, రాజస్థాన్, యూపీ నుంచి కూడా బాగానే వచ్చారండి, భారీ సంఖ్యలో, వేల సంఖ్యలో వచ్చారు. దీనికి పొలిటికల్ కలర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయొద్దు శ్రీధర్ రెడ్డి గారు. ఒకటి, రెండు, ఇందాక వ్యవసాయ చట్టాలు అనేటువంటి అకస్మాత్తుగా పుట్టుకొని రావు, ఒక నిమిషం, అకస్మాత్తుగా పుట్టుకొని రావు, సంప్రదింపులు సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు. కానీ పార్లమెంట్లో ఈ బిల్లులను ఆమోదించినటువంటి తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను గుర్తు చేస్తుంది. మనం మనం అక్కడ అక్కడ ఉన్నది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వము. నరేంద్ర మోడీ గారు కూలంకుషంగా చర్చించిన తర్వాత ఉభయ సభల్లో అవి బిల్లులు పాస్ అయిన తర్వాత చట్టాలుగా వచ్చినాయి. వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి సందర్భంలో ప్రధానంగా వాళ్ళు ఎంఎస్పి ఏదో పోతుంది, గిట్టుబాటు మన కనీస మద్దతు ధర తీసివేస్తారని అనవసరమైనటువంటి టాపిక్స్ వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా సూర్య చంద్రుడు ఉన్నంత వరకు కనీస మద్దతు ధరకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లేదు, అది కొనసాగుతుందని చెప్పి ప్రధానమంత్రి గారే చాలా స్పష్టంగా చెప్పారు. రెండో అంశం, కనీస మద్దతు ధరకి, కనీస మద్దతు ధర ఆ చంద్ర తారార్కం అంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటుంది అనేటువంటి హామీ ఇచ్చినప్పుడు దానికి చట్టబద్ధత కల్పించవచ్చు కదా, ఎందుకు వెనకాడుతున్నారు దీనికి? ఇప్పుడు అందుకనే మీరు దీని కాన్సెప్ట్ ని, వ్యవసాయ చట్టాల్లో కాన్సెప్ట్ ని దయచేసి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నరేంద్ర మోడీ గారి యొక్క కళ ఏమిటంటే కనీస మద్దతు ధర కాదు, లాభసాటి ధర రైతుకు రావాలనేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నది. అసలు ఇప్పటిదాకా మనం చెప్తున్నది ఏంటంటే కనీస మద్దతు ధర గురించే మనం చర్చిస్తున్నాం. కనీస మద్దతు ధర కాదు, రైతుకు రావాల్సింది లాభసాటి ధర. లాభసాటి ధర రావడం కోసం ఆలోచన చేసి చేసినటువంటి చట్టాలు ఇవి. నిజంగా ఈ రోజు మనం చర్చించాల్సింది నిజంగా ఈ చట్టాల్లో రైతులకు నష్టం చేసేటువంటి అంశాలు ఏమి ఉన్నాయో చర్చించడానికి పార్టీ సిద్ధంగా ఉంది, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రెండవది, ఇందులో లోటుపాట్లు ఏమైనా ఉంటే కూడా సమీక్షించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ గారు చెప్పిన తర్వాత కూడా సిద్ధంగా రద్దు చేస్తేనే, అంటే ఒకటి అక్కడ ఒకటి నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్య మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అంటే షరతులతోను కూడినటువంటి ఉద్యమం జరుగుతుందా చెప్పండి? అంటే ప్రతిపక్షాలను కూడా ప్రజలే ఎన్నుకున్నారు కదా శ్రీధర్ రెడ్డి గారు, ప్రతిపక్షాలను కూడా ప్రజలే ఎన్నుకున్నారు సార్. తప్పనిసరిగా లోటుపాట్లు ఉంటే, రైతులకు నష్టం చేసేటువంటి అంశాలు ఉంటే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పిన తర్వాత కూడా ఇది ఎందుకు జరుగుతా ఉంది? రెండవది, మీరు రాజకీయ నేపథ్యం గురించి మాట్లాడారు, ఇది దీంట్లో రాజకీయ కలర్ తీసుకురావద్దని చెప్పిన నేను ఏమంటున్నా, ఖచ్చితంగా రాజకీయం ఉన్నదని నేను అంటున్నాను. ఎందుకంటే వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిన తర్వాత కూడా నిజంగా రైతులు మమ్మల్ని వ్యతిరేకిస్తే, రైతులు మోడీ గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే బీహార్ లో మేము ఎందుకు గెలిచినామండి? ఉత్తరప్రదేశ్ లో ఉప ఎన్నికల్లో మేము ఎందుకు గెలిచినామండి? మధ్యప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల్లో మేము ఎందుకు జరిగినామండి? తెలంగాణ మొన్న దుబ్బాకలో మేము ఎందుకు గెలిచినామండి? నిజంగా రైతులు కనుక తెలంగాణలోని ఒక దుబ్బాక శాసనసభ స్థానానికి విజయం, దాన్ని దీన్ని లింక్ పెడతారండి. కిష్టమోహన్ గారు దయచేసి నన్ను కంప్లీట్ చేయనియండి. నేనేమంటున్నానంటే
మేము తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాన్ని నిజంగా రైతులు వ్యతిరేకిస్తూ ఉంటే ఇంత పెద్ద రాష్ట్రమైన బీహార్ లో మేము ఎందుకు గెలిచినాం చెప్పండి. రెండోది, దేశవ్యాప్తంగా ఉద్యమం ఉందని చెప్పేటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తా ఉన్నారు. తెలంగాణలో కూడా అక్కడక్కడ టీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు కూడా రోడ్లు ఎక్కించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ కార్యకర్తలు, నాయకులు రోడ్లు ఎక్కినారు తప్ప రైతులు ఎక్కడ రోడ్లు ఎక్కలే. అయితే పంజాబ్ లో మాత్రం కొంత ఇబ్బంది ఉన్నటువంటి వాస్తవం. అక్కడ రాజకీయంగా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వమే రంగంలో దిగి దీన్ని ఉద్యమాన్ని మోటివేట్ చేస్తున్నది. అక్కడ ఉన్నటువంటి అకాలీదళ్ కూడా దానికి వంత పాడుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది రైతులు అపోహలతో, ప్రధానంగా వాళ్ళకున్న అపోహలను తొలగించాల్సిందిపై విష ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా ఏం చెప్తున్నారు, ఈ యొక్క చట్టం ద్వారా, ఈ యొక్క చట్టం ద్వారా రైతులకు అదనపు అవకాశాలు కల్పించాం. మా మండీలు ఎక్కడ రద్దు చేయట్లేదు, మార్కెట్లు ఎక్కడ రద్దు చేయట్లేదు, వాణిజ్యపరమైనటువంటి ఆంక్షలను తొలగించి రైతు తన పండించినటువంటి ఉత్పత్తుల్ని అదనంగా మీకు లాభం జరిగితే అమ్ముకోండి అని చెప్పాము. దీనిలో ఏం పొరపాటు ఉంది? లెటస్ డిస్కస్, లెటస్ డిబేట్. పెద్దలు శోభరాజు చాలా సీనియర్. థ్యాంక్ యూ సాగర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. సాగర్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. వినపడుతుందా సార్? కెన్ యు హియర్ మై వాయిస్? యా, వినపడుతుందండి, వినపడుతుంది. ఈ బిల్లుల మీద ఆందోళన స్టార్ట్ అయింది మొన్న సెప్టెంబర్ 27వ తేదీన. రాష్ట్రపతి బిల్లులు అనకూడదు, ఇప్పుడు చట్టాలనే అనాలి, ఎందుకంటే బిల్లుల దశ దాటిపోయి చట్టాలు అయిపోయినాయి అవి. కాబట్టి ఈ చట్టాలని, వీటిని ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఉత్తరాది రైతులందరూ కదిలారు. పరిస్థితి యొక్క తీవ్రతను మీరు గమనించే ఉంటారు. ఏమిటి, రైతుల వల్ల, ఈ బిల్లుల వల్ల, ఈ చట్టాల వల్ల రైతులకు నిజంగా మేలు జరగబోతుంటే వాళ్ళు ఎందుకంత అజ్ఞానంలో ఇలా ఆందోళన పథం పట్టారు? ఒకటి, ఈ చట్టాలు నిజంగానే రైతాంగానికి ఉపయోగపడితే ఏ రైతు కూడా దీన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రతిపక్షాలు కావాలనే ఏదో రైతుల్ని మోటివేట్ చేస్తున్నాయి అనేటువంటిది కాదు. వాళ్ళ మిత్రపక్షంగా 20 ఏళ్లుగా నమ్మకమైనటువంటి మిత్రపక్షంగా ఉన్నటువంటి శిరోమణి అకాలీదళ వాళ్ళు ముందుగా మంత్రి పదవికి ఆ రోజు పార్లమెంట్ లో పెట్టిన రోజే రాజీనామా చేశారు. తర్వాత ఎన్డీఏ నుంచి కూడా పూర్తిగా ఉపసంహరించుకొని వాళ్ళు వెనక్కి పోయారు. రెండోది, వాళ్ళ స్వయాన అనుబంధంగా ఉండేటువంటి భారతీయ కిసాన్ సంఘ్ బీకేఎస్ ఏదైతుందో వాళ్ళు ఒత్తిడి చేశారు. వాళ్ళు ఒత్తిడి చేసిన తర్వాతనే మొదటగా నిత్యావసర వస్తువుల నియంత్రణ బిల్లుని పార్లమెంట్ లో ఆమోదించారు. తర్వాతనే ఈ రెండు వ్యవసాయ బిల్లుల్ని కూడా అక్కడ పెట్టారు. ఇలా ఈ రోజు ఏదో ప్రతిపక్షాలు కావాలని కాదు, మిత్రపక్షము స్వపక్షము వ్యతిరేకించినా కూడా ఈ రోజు రాష్ట్రాల పరిధిలో ఉండేటువంటి వ్యవసాయం అనేటువంటిది రాష్ట్రాల పరిధిలో ఉంటది. ఏదైనా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి అమ్మకాలు కొనుగోలు గాని లేదా ఇతర దేశాల నుంచి ఎగుమతులు దిగుమతులు గాని కేంద్రం పరిధిలో ఉంటాయి. రాష్ట్రాల హక్కుల్ని కూడా హరించి కనీసం రాష్ట్రాల దగ్గర చర్చ జరగలేదు. అంటే మెజారిటీ ప్రజానీకం ఈ రోజుకి కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నటువంటి సమయంలో అసలు కనీసమైనటువంటి చర్చ కూడా చేయలేదు. చేయకుండా మీరు పార్లమెంట్ లో పెట్టి ఆమోదం చేసి ముందుగా, అంతకంటే ముందు మీరు ఆర్డినెన్స్ జూన్ 3వ తేదీ నాడే కేంద్ర కేబినెట్ ఆమోదించింది, 5వ తేదీ నాడు ఆర్డినెన్స్ల రూపంలో బయటకు వచ్చేసినాయి. ఈ ఒకవైపు దేశమంతా కరోనా భయం ఉంది, లాక్డౌన్ కొనసాగుతున్నటువంటి సమయంలో అంత హడావుడిగా, అసలు ఎవరైనా ప్రాణాల అరచేతిలో పట్టుకొని జీవిస్తున్నటువంటి సమయంలో, అసలు ఉపాధి పోతున్నటువంటి సమయంలో వాళ్ళ కనీసమైనటువంటి ఉపాధి ఎట్లా చూపించాలి, లేదు ప్రజల ప్రాణాల భయంతో ఉన్నారు వాళ్ళని ఎట్లా ఆదుకోవాలనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఈరోజు కార్పొరేట్లకు ఎట్లా మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో హడావుడిగా ఇంత ఆదరాబాదరగా ఆర్డినెన్సులు తేవడం, వాటిని చట్టాల రూపంలోకి తీసుకురావడం అనేటువంటిది రైతాంగానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది? రైతాంగం అడిగినటువంటి రెండు, బీకేఎస్ కూడా అడిగింది, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, భారతీయ కిసాన్ సంఘ్ కూడా అడిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొదటిసారి ఎన్నికల ప్రచార సందర్భంగానే 300 సభలలో మాట్లాడారు, మేము అధికారంలోనికి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారము రైతులు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయిస్తామని చెప్పారు. అవును, స్వామినాథన్ గారు చెప్పినటువంటి C2+50%. అవును, C2లో క్లియర్ గా చెప్పింది అంటే భూమి కౌలు. ఇప్పుడు ఏ పరిశ్రమ ఉత్పత్తి అయినా, ఒక పెన్ను తయారు కావాలన్నా, ఒక ఫోన్ తయారు కావాలన్నా భూమి కౌలు, ఆ రెంటును కూడా లెక్కేసుకొని చేస్తారు. అవును, భూమి కౌలు, రైతులు పెట్టినటువంటి పెట్టుబడికి వడ్డీ, ఇవి రెండు కలిపి తర్వాత మద్దతు ధర నిర్ణయించమని అన్నారు. అవును, ఈరోజు వరికి సంబంధించి ఉదాహరణ చెప్తున్నారు,
2500 రూపాయలు ఉత్పత్తి ఖర్చు అవుతుంది అనేటువంటిది సిఏసిపి చెప్పింది. దానికి మద్దతు ధర నిర్ణయించాలంటే 3750 రూపాయలు వరికి మద్దతు ధర నిర్ణయించాలి. ఇప్పుడు మీరు నిర్ణయించింది ఎంత? 1888 రూపాయలు నిర్ణయించారు. వ్యవసాయ మార్కెట్లని 2006లోనే రద్దు చేసినటువంటి బీహార్ లో నీకు 1888 రూపాయలు ఏ జిల్లాలో కూడా అమలు కాదు. 1400, 1200, 1000 రూపాయల కింటాలు కొంటున్నారు. అంటే కనీస మద్దతు ధర కన్నా కూడా, కనీస మద్దతు ధర కన్నా కూడా చాలా తక్కువ వస్తున్నది. కనీస మద్దతు ధర కన్నా కూడా చాలా తక్కువ వస్తున్నది. అసలు కనీస మద్దతు ధరే, కనీస మద్దతు ధరే గిట్టుబాటు కాకపోతుంటే కనీస మద్దతు ధర కన్నా కూడా తక్కువ వస్తున్నది. తక్కువ వస్తుంది. మేము ఈ రోజు రైతు సంఘాలన్నీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అడుగుతున్న అంశం ఏంటంటే, మీరు ఇన్ని చట్టాలు చేస్తున్నారు కదా, బీకేఎస్ కూడా అడిగింది ఏంటంటే మద్దతు ధరల చట్టం చేయండి, మీరు దీంట్లోనే పెట్టండి మద్దతు ధరలకు చట్టం అంటే గ్యారంటీ. 1888 అంటే 1888 కంటే రూపాయి తక్కువ కొన్న వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఈ రోజు 17 ఇప్పుడు ఆ పత్తికి 5825 రూపాయలు నిర్ణయిస్తే ఈ కష్టకాలంలో 50 రూపాయలు వస్తారు, 50 రూపాయలు వస్తారు, 100 రూపాయలు తగ్గించారు. ఈ రోజు తగ్గించిన దాన్ని అమలు చేసేటువంటి దాంట్లో ఎక్కడైనా ఇప్పుడు మన యనమామల మార్కెట్ కి వెళ్తే 3500, 4000 ఉంటది గ్యారంటీ. నీవు నిర్ణయించినటువంటిదే నామ మాత్రమైనటువంటి మద్దతు ధరకైనా చట్టబద్ధత కల్పించమని అడుగుతున్నా. అవును, దీంట్లో ఏంటి తప్పుందా? దీంట్లో ఏమైనా తప్పు ఉంటే చెప్పండి. అవును, నాలుగోది అడిగింది ఏంటంటే చట్టాలతో పాటు విద్యుత్ సవరణ బిల్ ఉంది. మన తెలంగాణ లాంటి రాష్ట్రాలలో 25 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి, వీళ్ళకు ఉచిత విద్యుత్ 24 గంటలు అమలవుతుంది. ఇవి గనక ఈ బిల్లు గనక అమలైతే ఈ రోజు ఉచిత విద్యుత్ పోతుంది, మోటార్లకు మీటర్లు పెడతారు, ఈ స్లాబ్ సిస్టమ్ 50 యూనిట్లకు రేటు ఉందో అది కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు వీటిని ఉపసంహరించుకోండి అని చెప్పి రైతులు ఆందోళన శాంతియుతంగా చేస్తున్నారండి. వాటర్ క్యానర్లు ప్రయోగించారు, ఎయిర్ గ్యాస్ ప్రయోగించారు, ఏదో తీవ్రవాదులు పెట్టారు. తర్వాత ఈ అంటే మీరు చూస్తే ఇన్ని చేసినా కూడా అక్కడ లాఠీ జారీ చేసినటువంటి పోలీసులు, నీటి ఫిరంగులు ప్రయోగించినటువంటి పోలీసులకే రైతులందరినీ వరుసగా కూర్చోబెట్టి భోజనాలు పెట్టారు. మేము అన్నం పెట్టే వాళ్ళము, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజానీకానికి అన్నం పెట్టే వాళ్ళం. మేము శాంతియుతంగా వచ్చి రామ్లీలా మైదానంలో ఆందోళన చేస్తామంటే మా కనీసం రావడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. ఇప్పటికే హర్యానాకు సంబంధించినటువంటి ఓ రైతు చనిపోయాడు. చనిపోయినా కూడా ఒక చిన్న రాయి కూడా ఇప్పటిదాకా పోలీసుల మీద వేయలేదండి. ఎంత శాంతియుతంగా చేస్తున్నారు మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ బాధ ఆక్రమణ యాక్చువల్ గా దేశమంతా ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పట్టుకున్నారు. బయటకు పోతే ఎక్కడ కరోనా తగులుతుందో ప్రాణాలు పోతాయని. ఈ కాలంలో కూడా నువ్వు లక్షల మంది ఇంత చలిలో సెకండ్ వేవ్ వస్తుంది అనేటువంటిది అనేక మంది డాక్టర్లు, శాస్త్రవేత్తలు చెప్తున్న సమయంలో కూడా ఇంత పెద్ద ఎత్తున రైతులు వస్తే ఎంత ప్రమాదం అని భావిస్తే వస్తారండి. ఆ బాధ నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మనకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ ఇచ్చేటప్పుడే లెక్క చెప్పారు, 26% మంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారు మన దేశంలో. 5 ఎకరాలలోపు రైతులు ఉన్నారు, వాళ్ళు పంట పండిస్తే ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే, ఇప్పుడు తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో పండించినటువంటి రైతు నేను కాశ్మీర్ లో రేట్ వస్తుందంటే కాశ్మీర్ లో అమ్ముకోలేడు, లేదు నాగాలాండ్ లో రేట్ వస్తుందంటే అక్కడికి వెళ్ళి అమ్ముకోలేడు. ఎవరు అమ్ముకోగలుగుతారు? అవన్నీ ఓ చిన్న వ్యాపారస్తుడు కూడా అమ్ముకోలేడు, ఒక భూస్వామి కూడా అమ్ముకోలేడు. పని చేస్తారు కార్పొరేట్లకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. అవును, రైతుల దగ్గర ఉంటారు. ఓకే సాగర్ గారు, సాగర్ గారు ఎక్కడ రేట్ అక్కడికి వెళ్ళి అమ్ముకుంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సాగర్ గారు. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ, విల్ గో. మనం ఈ విషయాన్ని లోతుగా చర్చకు తీసుకెళ్తాము. నేను మళ్ళీ మన గెస్ట్ మరో మిత్రులు దశరథరామరెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా మన చర్చా కార్యక్రమంలోకి తీసుకొని వస్తాను. ఫార్మర్స్ యూనియన్ నాయకులు శ్రీ బొజ్జ దశరథరామరెడ్డి గారు. దశరథరామరెడ్డి గారు నమస్కారం. సంస్కరణలు రైతుల ప్రయోజనాల కోసం, రైతుల ప్రయోజనాల కోసం సార్, సార్ నమస్కారం. రైతుల ప్రయోజనాల కోసం సంస్కరణలు తీసుకొని వస్తుంటే సంస్కరణలు అవి అంటే, సంస్కరణలు అంటే మంచి పనులు, మరి ఈ రైతులకు ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నారు? నరేంద్ర మోడీ గారికి అంత మెజారిటీ ఇచ్చి, అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చి ఢిల్లీ సింహాసనాన్ని అప్పగించినటువంటి రైతులు ఈ రోజున ఆయన చెప్పేటువంటి మాటలని ఎందుకని నమ్మలేనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు? ఆందోళన బాట ఎందుకని పట్టారు? ఆయన రెట్టింపు చేస్తాము రైతుల ఆదాయాన్ని అని చెప్తే ఎందుకని నమ్మలేకపోతున్నారు?
స్పష్టంగా బీజేపీ మాట్లాడుతుంది. బీజేపీ ప్రభుత్వం, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు లాభసాటి ధర ఇస్తామని చెప్పి గత 4 సంవత్సరాలుగా డబుల్ ద ఇన్కమ్ చేస్తామని చెప్పిన మాటలు కూడా చెప్పారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టి రైతులకు జీవిత బీమాను కూడా లైఫ్ పంట యొక్క బీమా పథకాన్ని కూడా ప్రవేశపెడతామని చెప్పారు. అంటే డబుల్ ఇన్కమ్ చేయడానికి చేసిన నిర్వాహకంలో ఏ కార్యక్రమం కూడా ఒక కార్యక్రమం కూడా ముందుకు పోని నేపథ్యాన్ని మనం చూసాం. అంటే ఈ ప్రభుత్వం చెప్పిన మాటల్లో ఉన్న విశ్వసనీయత మనకు బయటపడుతుంది, డొలతనం బయటపడుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో పంటల బీమా పథకంలో వారు స్కీమ్ చూడడానికి చాలా బాగా కనపడుతుంది, కానీ అందులో ఇంప్లిమెంట్ చేయవలసిన అంశాలు కానీ లేదా అందులో పెట్టవలసిన పంటలకు బీమా తీసుకోవడంలో కానీ లేదా నష్టాన్ని అంచనా వేయడంలో కానీ చేపట్టే కార్యక్రమాల్లో కానీ ఏది కూడా సంపూర్ణంగా చేయని ప్రభుత్వాన్ని ఈరోజు ప్రభుత్వం స్పష్టంగా చెబుతూ ఉంది. మేము కనీస మద్దతు ధరను ఇస్తాం, కొంటాం, నిలబెడతాం అంటే ఆ విశ్వసనీయత అనేది ఈ ప్రభుత్వం కోల్పోయిందనేది స్పష్టంగా రైతులంతా కూడా ఈరోజు భావిస్తూ ఉన్నారు. ఈరోజు అందరూ చెప్తున్నారు, చాలామంది కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న పాలకపక్షం వాళ్ళందరూ కూడా, ఇది కేవలం పంజాబ్ హర్యానాకు సంబంధించిన రైతులు మాత్రమే చేస్తున్నారనేది ఒక్కసారి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న వారికి అనుబంధంగా ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ గారిని కానివ్వండి లేదా తెలుగుదేశం పార్టీ కానీ స్పష్టంగా గ్రహించాలి. ప్రజలందరూ కూడా ఈరోజు పంజాబ్ హర్యానా రైతులు చేస్తున్న దానికి మద్దతు తెలియజేయడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళు మనసులో బాధపడుతున్నారు. ఈరోజు పంజాబ్ హర్యానా రైతులు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉంటే పాలకులు కనీసం దేశానికి అన్నం పెడుతున్న వాళ్ళు, ప్రజలకు అన్నం పెడుతున్న వాళ్ళను ఢిల్లీలోకి ఎంటర్ కాకుండా పెడుతున్న ఇబ్బందులు, చలిలో అక్కడ పోతూ ఉంటే వాళ్ళ మీద వాటర్ గన్నుతో స్ప్రే చేస్తూ వాళ్ళని నిరోధిస్తున్న తీరు, లేదా మీరు జులియన్ వాలా బాగ్ లాగా ఒక కేంద్రంలో ఉండండి అని చెప్పి తిరగడానికి అని చెప్పి అక్కడ ఈరోజు హోమ్ మినిస్టర్ గారు బురారి పార్క్ అనేటువంటిది రైతాంగం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రైతా ఆ బురారి పార్క్ లో గనక మీరు వెళ్ళేట్లయితే మేము తింటూ దానికన్నా ముందే చర్చలు పెడతామన్నారు అమిత్ షా గారు. కానీ ఆ బురారి పార్క్ అనేటువంటిది సరిగ్గా జులియన్ వాలా బాగ్ లాంటిది, జులియన్ వాలా బాగ్ లాంటిది నేను అనడం లేదు. ఈరోజు భారతదేశంలో ఉన్న రైతాంగం అంతా కూడా భావిస్తున్నారు. ఈ హోమ్ మినిస్టర్ గారు రైతాంగాన్ని అంతా కూడా ఒక పార్కులోకి తోసేసి ఈ ఉద్యమాన్ని ఎలాగైనా సరే క్రష్ చేయాలనుకుంటున్నారు. అదేవిధంగానే ఈరోజు కార్యక్రమాలు కూడా చేపట్టింది ఈ ప్రభుత్వం. అంటే ఒకవైపు మేము రైతాంగం కోసం, రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెబుతూనే ఈరోజు అక్కడ పంజాబ్ హర్యానా నుండి ఒక్క ట్రాన్స్పోర్ట్ కూడా జరగకుండా, గూడ్స్ ట్రైన్స్ కూడా రాకుండా ఎక్కడెక్కడ దిగ్బంధం చేసి వాళ్ళ మీద పనిష్మెంట్ లాగా వాళ్ళ సరుకులు బయటికి పోకుండా లేదా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు రాకుండా చేస్తున్న విండిక్టివ్ యాక్షన్స్ చూస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా, భారతదేశంలో ఉన్న రైతాంగం అంతా కూడా తిరగబడడానికి పంజాబ్ హర్యానా రైతులకు లేదా ఆ పక్కనున్న ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ రైతులకు బాసటగా నిలబడడానికి సిద్ధమవుతున్నారు. ఈ రోజుకైనా బీజేపీ ప్రభుత్వం బేసిజాలకు పోకుండా వాళ్ళు చేసిన దాంట్లో ఆ చట్టాల్లో ఏమేమి మార్పులు చేయాలో స్పష్టంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేమైతే రైతు సంఘం నుండి ఒకటే ఒకటి స్పష్టంగా ఒక విధానాన్ని మేము కోరుకుంటున్నాం. సిఏసిపి అంటే ధరల నిర్ణాయక కమిటీని ఒక స్టాట్యూటరీ బాడీ కింద చేయాలి. అది ఒక ఎలక్షన్ కమిషన్ లాగా ఎలాగో ఒక స్టాట్యూటరీ బాడీని చేయాలి. ఎంఎస్పికి కూడా లీగల్ శాంటిటీ ఇవ్వాలి. మీరు లాభసాటి ధర ప్రతినిధి మాట్లాడారు, లాభసాటి ధర కావాలంటే దానికి ఒక కనీస మద్దతు ధర, దానికి ఒక బెంచ్ మార్క్ కూడా ఉండాలి. ఒక బెంచ్ మార్క్ ఉన్నప్పుడు మాత్రమే లాభసాటి ధర గురించి మాట్లాడుకుంటాం. మనం బెంచ్ మార్క్ లేకుండా ఇంతకుముందు సాగర్ గారు మాట్లాడుతూ బీహార్లో ఏం జరుగుతుంది, ఎంఎస్పీ కంటే కూడా 400, 500, 600 రూపాయలు తక్కువ కొనుగోలు జరుగుతున్నా ఇలాంటిది రిస్ట్రిక్షన్ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు అసంఘటితంగా ఉన్న రైతాంగం అంతా కూడా ఏ విధంగా కనీస మద్దతు ధర పొందుతారు. దానికోసం ఈరోజు మంచో చెడ్డో ఒక మార్కెట్ యార్డ్స్ అనేవి ఒక ప్రామాణికంగా ఉన్నాయి. అక్కడ జరిగిన నష్టాలు కొన్ని ఉన్నప్పటికీ కూడా దాన్ని సరిదిద్దవలసిన అవసరం ఉన్నప్పుడు, దాంట్లో ఉన్న లోపాలను సరిదిద్దాల్సి ఉన్న అంశంలో వాటిని కూడా రద్దుపరిచేలాగా ఓపెన్ మార్కెట్లో ఎక్కడైనా కొనొచ్చు అమ్మొచ్చు అనుకుంటే పెద్ద పెద్ద ట్రేడర్స్ అంతా కూడా మార్కెట్ యార్డ్లు వచ్చే 2-3 సంవత్సరాల్లో నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి. అట్లా నిర్వీర్యం కాకుండా ఉండాలనుకుంటే ఆ మార్కెట్ యార్డ్ వ్యవస్థను కొనసాగిస్తూనే చేయవలసిన సంస్కరణ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ముఖ్యంగా మార్కెట్ యార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. మార్కెట్ యార్డ్లోనే ధర నిర్ణయం ఎంఎస్పీతో కనీస మద్దతు ధర లీగల్ శాంటిటీ ఇవ్వాలి, సిఏసీపీని పెట్టాలి. అదేవిధంగా అయితే ఈ సందర్భంలో మేము మిగతా రైతు సంఘాలతో ఒక డిఫర్ అవుతున్నాం. ఖచ్చితంగా ఈ ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ మాత్రం అది తీసేయాలని చెప్పి మాత్రం మా రైతు సంఘం నుండి, రాయలసీమ రైతు సంఘం నుండి మేము కోరుకుంటున్నాం. దీనికి ప్రధానమైన కారణం
ఈరోజు శనగ ఉంది, కంది పండుతుంది, లేదా శనగలు పండుతున్నాయంటే సంవత్సరంలో ఒక సీజన్లో మాత్రమే పండుతాయి. ఈ పండే వాటికి మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టితే, అమ్మేదానికి రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తే, అంటే అక్కడ దాల్ మిల్లు కానీ లేదా వీటిలో రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తే రైతు పండించిన సరుకునంతా అమ్మడానికి అవకాశం ఉండదు. అమ్మడానికి అవకాశం లేనప్పుడు వాటికి దానికి మార్కెట్ ఒక 100,000 టన్నులు ప్రొడక్షన్ అవుతే మీరు పెట్టిన రిస్ట్రిక్షన్లో అట్ ఏ టైం 10,000 టన్నుల కంటే కూడా ఈ దాల్ మిల్స్ కానీ ఇవన్నీ కూడా స్టాక్ పెట్టకూడదు. అంటే మిగిలిన 90,000 టన్స్కు మార్కెట్ రాని పరిస్థితులు ఉన్నాయి. అటువంటిప్పుడు ఆ ధరను తక్కువ ధరకు కొనే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు హోర్డింగ్ చేసుకునే వాళ్ళు కానీ ఇంకోరు కానీ ఆ విధంగా రైతులకు మాకు మార్కెట్ లేదు, మేము లంచాలు ఇచ్చుకోవాలన్నట్టుగా తక్కువ ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ను పూర్తిగా తీసివేసి రైతులకు వారు పండించిన పంటకు ఎప్పుడు కావాలంటే అమ్ముకునే వసతి మాత్రం ఆ రోజు కలగజేయాలి. కలగజేయని పక్షంలో కేవలం మీరు ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ పెట్టి మీరు ఇంతే క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్ పెడితే మిగిలిన స్టాక్ ప్రభుత్వం అయినా సరే ఆ ఎంఎస్పీ ధరలో కొని నిలబెట్టుకునే సిస్టమ్ ఉండాలి. కానీ ఎసెన్షియల్ కమాడిటీస్ను మీరు రద్దు చేయకుండా ఈ రిస్ట్రిక్షన్స్ పెడితే రైతులు నష్టపోతారని చెప్పే భావన మా దగ్గర ఉంది. దానికి మాత్రం మిగతా పార్టీలు చేస్తున్న దాంతో మేము వ్యతిరేకిస్తున్నాం. తప్పకుండా సిఏసీపీని మాత్రం స్టాట్యుటరీ బాడీ చేయాలి. ఎసెన్షియల్ ఈ కనీస మద్దతు ధరకు లీగల్ శాంటిటీ ఇవ్వాలని చెప్పుకుంటూ బీజేపీ పార్టీ నుంచి చెప్పిన వాళ్ళు ఒకటి చెప్పారు. ఈరోజు ప్రజల నుండి ఎన్నుకోబడిన ఎంపీలు మాత్రమే ఈరోజు అక్కడ ఇదన్నీ చర్చలు చేశారని చెప్తున్నారు. ప్రజల నుండి వచ్చిన ఎంపీలకు ఈరోజు ఏ ఎంపీకి కూడా 50% మించి ఓట్లు రాలేదు. ప్రజాస్వామ్యంలో మన నాయకులకి, మన ఎంపీలకి, మన ఎమ్మెల్యేలకి ఏ పాటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉంటాయో అనేటువంటిది మనకు తెలియంది కాదు. అది నేతి బీరకాయలో నెయ్యి లాంటిదే మనకు తెలుసు. అందువల్ల బీహార్లో గెలిచాం, ఆ యూపీలో గెలిచాం అని వాళ్ళు చెప్పినంత మాత్రం చేత అదేమి అది డంబాలే అవుతాయి తప్ప వాటికి ఏం శాంక్టిటీ ఉండదు. నేను వారు చెప్పింది ఒప్పుకుంటున్నాను. బీజేపీ గెలిచిందని ఆ ఎంపీని వెళ్ళి ఆ ఎంపీని పోయి ఆ వాళ్ళు గెలిచిన కాన్స్టిట్యున్సీలో అది పంజాబ్లో కానీ హర్యానాలో కానీ బీహార్లో కానీ రైతుల ముందు నిలబడి ఈ చట్టాలు ఓకే అని చెప్పి తిరిగి రమ్మని చెప్పండి చూస్తాం. ఓకే, బాగుంది. మీరు చెప్పిన సూచన బాగుంది, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ దశరథ రామరెడ్డి గారు. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శోభనాథీశ్వరరావు గారు, ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్నటువంటిది ప్రధానంగా ఈ వ్యవసాయ బిల్లుల వల్ల రైతులకు తమ ఉత్పత్తులను, తమ వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా ఏ మారుమూల ప్రాంతంలో అయినా సరే అమ్ముకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఒకటి, రెండు, ఈ దళారీ వ్యవస్థ అనేటువంటి దానిని తొలగించినట్లు అవుతుంది. మూడు, ఆ మార్కెటింగ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సిస్టమ్ అనేటువంటిది అలాగే ఉంటుంది కాబట్టి మీకు కావాలనుకుంటే మీరు దాని దగ్గరికి వెళ్ళొచ్చు అని అంటూ నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఈరోజు కూడా మీరు ఇందాక ప్రస్తావించినట్లుగా వారణాసిలో మాట్లాడుతూ పిఎం మోడీ పాయింటెడ్ అవుట్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది న్యూ లాస్, సేయింగ్ దట్ దే ఆర్ గివింగ్ బెటర్ యాక్సెస్ టు మార్కెట్స్ బోత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. These bills are giving better access to markets, both national and international. But if someone thinks that the earlier system is better, how is this law stopping anyone by? అంటే ఇప్పుడు పాత చట్టం వల్ల మీకు ఎక్కువ మేలు జరుగుతుందంటే మీకు దానికి పోకుండా ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని అని అడుగుతున్నారు ఆయన. ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దీంట్లో ఉండేటువంటి మర్మం మీలాంటి పెద్దలకు బాగా తెలుస్తుంది. మోహన్ గారు చెప్పండి, కొద్దిగా సమయం ఇవ్వండి. అలాగే మీకు అట్లాగే మీ ద్వారా ప్రజానికి కూడా తెలియచేయాలని కాబట్టి కొద్ది సమయం ఇవ్వండి. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఒకటి ఎంఎస్పీకి సంబంధించి సాగర్ గారు చెప్పారు. ఎంఎస్పీ అంటే కనీస మద్దతు ధర అండి సార్. ఎంఎస్పీ అంటే కనీస మద్దతు ధర, అదే మద్దతు ధర. దాని గురించి మోడీ గారి ప్రభుత్వం అంతకు ముందు స్వామినాథన్ కమిషన్ సూచించినట్టుగా సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి ఇస్తామని చెప్పి వాగ్దానాలు చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత సుప్రీంకోర్టుకి ఈ సిఫార్సుని అమలు చేయటం సాధ్యపడదు, చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అనే, మార్కెట్లు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అనేటటువంటి అఫిడవిట్ సుప్రీంకోర్టుకి ఇచ్చారండి. ఇవాళ సిఏసీపీ వాళ్ళు లెక్క ప్రకారంగానే, గవర్నమెంట్ యొక్క సిఏసీపీ లెక్క ప్రకారంగానే స్వామినాథన్ కమిషన్ సూచించినటువంటి విధంగా లెక్కేసిన దానికి ఇప్పుడు ఇస్తా ఉన్నటువంటి
A2+FL కి 50% కలిపి ఇస్తా ఉండడానికి తేడా చూసుకుంటేనండి భారతదేశంలో అమ్మకానికి అవకాశం ఉన్నంత వరకు కన్సంప్షన్ కాకుండా రైతు ప్రొడ్యూస్ చేసిన దాని కన్సంప్షన్ కాకుండా అమ్మేదానికి మార్కెటబుల్ సర్ప్లస్ దానికి వరి పంట మీద 54,000 కోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్నారు అట్లాగే పత్తి పంట మీద 62,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నారు CACP లెక్క వేసే 23 పంటల మీద చూసుకుంటే దాదాపు సంవత్సరానికి 2,60,000 కోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్నారు అది ఒక భాగం అది అట్లా పెట్టండి చాలా బాగా చెప్పారు ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు A2+FL ప్రకారం ఇచ్చేది అంతకు ముందు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ లోనే స్టార్ట్ అయ్యింది అదే ఫార్ములానే వీళ్ళు కూడా దాదాపుగా అట్లాగే ఇస్తా ఉన్నారు ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పటి వరకు మార్కెట్ యార్డ్లు అనేటటువంటి వ్యవస్థ ఉండి అక్కడికి రైతులు తమ పండించినటువంటి తీసుకెళ్లి అమ్ముకునేటటువంటి ఒక పద్ధతి ఉంది అక్కడ గోడౌన్లు ఉంటాయి స్టాఫ్ ఉంటారు తీసుకెళ్తారు ట్రేడరు వ్యాపారస్తుడు మరీ అడ్డగోలుగా తక్కువ రేటుకి అతను కొనుక్కోవాలని ట్రై చేస్తే రైతులు తిరగబడి 10 మంది ఉంటారు కాబట్టి ఏమే మరీ అడ్డగోలుగా చేస్తున్నావు నువ్వు మరి ఇంత తక్కువ రేటా కుదరదు అని చెప్పి దబాయించి మాట్లాడగలిగినటువంటి పరిస్థితి ఉంటుందండి రైతులకి ఎందుకంటే కలెక్టివ్ గా అక్కడ 10 మంది ఉంటారు కాబట్టి 100కి 100 రూపాయలు కాకపోయినా దాదాపు 90-95% దగ్గరగా MSP ధరలు రైతులకు వస్తున్నాయండి ఇప్పటి వరకు కూడా రైతు ఎక్కడైనా అమ్ముకుంటానికి ఇప్పుడేమో అడ్డం ఏమి లేదండి యాక్చువల్ గా ఎక్కడైనా అమ్ముకోవచ్చు రెండోది కొంత ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రాకముందే ఈ నామ్ అనేటటువంటిది అంటే ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ద్వారా ఎక్కడికైనా కానీ ఎంత ధరలు ఉన్నాయి అనేది తెలుసుకుని అమ్ముకుంటానికి తగినటువంటి వ్యవస్థలు అంతకు ముందే గవర్నమెంట్ లోనే ఆ ఆలోచనలు వచ్చినాయి మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ చట్టాల్లో కూడా మార్పులు చేశారండి సవరణలు తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాధామోహన్ సింగ్ గారు వ్యవసాయ మంత్రిగా ఉండగా ఈ రైతులకు ఇంకా మెరుగైన ధరలు రావడానికి అగ్రికల్చర్ మార్కెటింగ్ వ్యవస్థలో ఏం మార్పులు చేయాలి అనే దానిపైన ఆయన అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పడి రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతోనూ నిపుణులతోనూ రైతు సంఘాలతోనూ మాట్లాడి 2017 మోడల్ APMC యాక్ట్ 2017 అనేటటువంటి దానిని రూపొందించి దానిని రాష్ట్రాలకి మీరు కూడా పరిశీలించి దీనిని అమలు చేసుకోండి అని చెప్పి పంపించారండి దాంట్లో చాలా స్పష్టంగా రెగ్యులేటెడ్ మార్కెట్ యార్డ్లే కాకుండా సబ్ మార్కెట్ యార్డ్లు కానీ ప్రైవేట్ మార్కెట్ యార్డ్లు కానీ ప్రత్యేకించి కొన్ని రకాల పంటలు అమ్మటానికి ఉపయోగపడే స్పెషలైజ్డ్ మార్కెట్స్ అవునండి ఆఖరికి ఇండివిజువల్ ఎవరైనా తను ఒక మార్కెట్ యార్డ్ రన్ చేస్తానంటే లైసెన్స్ తీసుకుని అతను కూడా రన్ చేయొచ్చు అండి అవును ఆ విధంగా కాంపిటీషన్ క్రియేట్ చేస్తా ఈ నామ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయాలి అనేది అందులో ఉన్నాయండి తర్వాత ఆయన రాధామోహన్ సింగ్ గారు జనవరి 2019 ఏమన్నాడంటేనండి భారతదేశంలో 22,000 మార్కెట్ యార్డులు మండీలతో సహా ఈ నామ్ లింక్ చేస్తాము అని అన్నాడండి ఆయన అంటే భారతదేశంలో ఎక్కడికైనా అమ్ముకుంటానికి అవకాశం కల్పిస్తామని కానీ చివరికి ఎన్ని ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయినా కానీ 800 మార్కెట్ యార్డులకు మాత్రమే లింక్ చేయటం జరిగిందండి ఆ 800లో కూడా ఇప్పుడు ఒక ఈ నామ్ వ్యవస్థ బాగా పనిచేయాలంటే అక్కడ కంప్యూటర్ వ్యవస్థ ఉండాలి టెక్నీషియన్స్ ఉండాలి అక్కడ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే అది పనిచేస్తుంది ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉంటానికి 210 మార్కెట్ యార్డులు ఉండా 22లోనే ఈనామ్ వ్యవస్థ ఉంది అందులో కూడా మన కర్నూలు మన దుగ్గిరాలలో పసుపు గుంటూరులో మిర్చి ఇట్లా కొన్ని చోట్ల మాత్రమే సమర్థవంతంగా నడుస్తా ఉన్నాయండి ఇప్పుడు ఆ 2017 ఈ మోడీ గారి గవర్నమెంట్ పంపించిన యాక్ట్లని మార్కెట్ యార్డుల్లో అంటే ఒక గవర్నమెంట్ మన రెగ్యులేటెడ్ మార్కెట్ యార్డులే కాదు నేను ఇందాక చెప్పిన ఆ మార్కెట్ యార్డులో ఎక్కడైనా కానీ అమ్ముకోవచ్చు అట్లాగే
మార్కెట్ ఫీజు ధాన్యం గోధుమలు అపరాలు ఇటువంటి వాటికి 2%, అట్లాగే కూరగాయలు అట్లాగే కమిషన్ ఏజెన్సీ ఈ ధాన్యం గోధుమలు ఇటువంటి వాటికి 2%, కూరగాయలకి అయితే 4% చొప్పున కమిషన్ ఏజెంట్లు కూడా డబ్బులు తీసుకోవచ్చు అని పెట్టాడండి. అట్లా చేసి ఇప్పుడు ఏం చేశారు చూడండి, ఇప్పుడు ఏం చేశారంటే ఈ మార్కెట్ యార్డ్లు ఏటిల్లోనూ లేకుండా బయట వాటికి వెలపల ఒక్క పైసా మార్కెట్ ఫీజు కానీ సెస్ కానీ కట్టాల్సిన పని లేకుండా కొనుక్కోండి అని కొనుక్కుంటానికి అవకాశం ఇచ్చారండి. ఇట్లా ఇచ్చినప్పుడు దాని పరివసానం ఏమవుతుందంటే మీరు ఆలోచించండి, ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, రిలయన్స్ రిటైల్, వాల్మార్ట్, మెట్రో, ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు, దే హావ్ హ్యూజ్ ఫైనాన్షియల్ కెపబిలిటీ. అవును, వాళ్ళకి కావాల్సి వాళ్ళు మార్కెట్ యార్డ్లు వెలపల కొనుక్కుంటారండి. అవును, ఎప్పుడైతే అవకాశం కల్పించారో మధ్య స్థాయిలో వాళ్ళు కూడా బయట కొంటారు. అవును, ఇక అప్పుడు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్కి ట్రాన్సాక్షన్స్ ఉండవు, ఆదాయం రాదు, ఆ ఉద్యోగస్తులు బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అదే కూడా కాదు, అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డ్స్ చచ్చిపోతాయి, అగ్రికల్చరల్ మార్కెటింగ్ యార్డ్స్ ఆ ప్రాసెస్ లో చచ్చిపోతాయి. ఎస్, అదే చెప్తారా సార్. ఎస్ ప్లీజ్. ఇప్పుడు ఈ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ కామర్స్ ఫెసిలిటేషన్ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు ఒక గదిలో నుంచి బయటికి పొమ్మనవసరంలా బాగా పొగ పెడితే ఆటోమేటిక్ బయటికి పరిగెత్తి వెళ్ళిపోతాడు కదా, అంతే కదా పొగలే ఆ ఉద్దేశంతో ఈ చట్టం తెచ్చారు. నేను చెప్ప మనం చేస్తా ఉన్నానండి, ఇది కరెక్ట్ కాదు ఇట్లా చేయటం. మీరు ఆయన అన్నాడు ప్రధానమంత్రి ఏమని, మార్కెట్ యార్డ్లో బాగుంటే అక్కడే చేసుకోవచ్చు కదా అని. కాబట్టి నీవు బయట ఏమో రూపాయి సెస్ లేదంటావా, ఇందులోనేమో సెస్ మార్కెట్ ఫీజు కట్టేదానికి అవకాశం ఉండాలా అంటే ఎవరిని మేం చేస్తున్నావు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు. ఈ మోడీ గారి ప్రభుత్వప్పటికి సుమారుగా 60,000 కోట్ల రూపాయల సేల్స్ టర్న్ ఓవర్ ఉన్నటువంటి రిలయన్స్ రిటైల్ ఇవాళ 1,60,000 కోట్ల రూపాయలలోకి వెళ్ళిందండి. కరెక్ట్, దయచేసి మీరు అర్థం చేసుకోండి. రాబోయే రోజులలో ఈ రైతులు దగ్గరికి, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కమిషన్ ఏజెంట్స్ ఉండరు అని, కమిషన్ ఏజెంట్ అనేటటువంటి పదానికి చాలా చక్కగా ఒక సిల్క్ చొక్కాలేసి అగ్రిగేటర్ అగ్రిగేటర్ అనేటటువంటి పదం పెట్టి వాళ్ళు ఉండొచ్చు అన్నారు. అంటే కమిషన్ ఏజెంట్ ఉంటారు, అగ్రిగేటర్లు ఉంటారు, వాళ్ళ తరఫున వచ్చి ఇండివిజువల్ గా రైతుని, ఏమయ్యా నీ దాంట్లో తేమ ఉందయ్యా, నీ దాంట్లో పత్తి దూరి సరిపడ బారులేదయ్యా, ఇటువంటి మాటలు చెప్పి ఇంత ఇస్తామంటే గత్యంతరం లేక అమ్ముకోవలసిన పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి రైతులకు వస్తుంది. అందువలనే ఇవాళ రైతులందరూ కూడా ఆ విధంగా గొడ్డు చదువులో అక్కడ చేస్తా ఉన్నారు. కృష్ణమోహన్ గారు చాలా బాధాకరం, చాలా బాధాకరమైన అనుకోండి. అంటే ఒకసారి ఈ అగ్రికల్చరల్ మార్కెటింగ్ వ్యవస్థ అనేది చచ్చిపోయిన తర్వాత వీళ్ళ దొంగల దోపిడీకి ఇంకా హద్దు అనేటువంటిది కూడా ఉండదు. ఒకసారి అది సో ఇందు ఈ అంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ కార్పొరేట్స్కి ఎలా దోచిపెట్టబోతున్నది, కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి రైతాంగం మొత్తాన్ని కూడా వాళ్ళని వాళ్ళ ప్రయోజనాలని పణంగా పెట్టి ఈ కార్పొరేట్ సంస్థలకు ఏ విధంగా దోచిపెట్టబోతున్నది అనేది ఇతర విషయాలలో అర్థమైనా కాకపోయినా ఈ వ్యవసాయ బిల్లుల్లో మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందాక మీరే ఇచ్చేసినట్లుగా మోడీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ జారీ చేస్తే ఈ బిల్లు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో రిలయన్స్ రిటైల్లో అంతకుముందు విదేశీ బహుళజాతి సంస్థలు సిల్వర్ లేక్ అనేటువంటి సంస్థ 9,375 కోట్లు, ముబాదళ అనేటువంటి సంస్థ 7,247 కోట్లు, సింగపూర్కు చెందినటువంటి జీవీసీ అనేటువంటి సంస్థ 5,512 కోట్లు, టీపీజీ క్యాపిటల్ అనేటువంటిది 1,838 కోట్లు ఈ రకంగా పెట్టుబడులు పెట్టాయి రిలయన్స్లో. అంటే వీటికి బయ్యింగ్ కెపాసిటీ అనేటువంటిది చాలా తీవ్ర స్థాయికి పెరిగిపోయి 1% 2% అనేటువంటి సెస్ కూడా లేకుండా వీళ్ళు డైరెక్ట్గా కొనుగోలు చేయడానికి అవకాశం దొరుకుతుంది. అంటే ఒక రకమైనటువంటి దొంగల దోపిడీకి
ఆస్కారం కలుగుతుంది. ఆ ప్రాసెస్లో ప్రాథమిక వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ అనేటువంటిది కూడా కుప్పకూలిపోతుంది. చెప్పండి ఒక చివరి మాటగా. ఇదివరకు బ్రిటిష్ గవర్నమెంట్ ఉండగా, మాంచెస్టర్ లో, లాంకషైర్ లో, ఇంగ్లాండ్ లో అక్కడ దూది మిల్లుల వాళ్ళకి, బట్టల మిల్లుల వాళ్ళకి లాభాలు చేకూర్చడం కోసం మన భారతదేశంలో హ్యాండ్లూమ్ వ్యవస్థను ఎట్లా దెబ్బకొట్టారు. ఇవాళ నరేంద్ర మోడీ గవర్నమెంట్ కూడా రైతాంగాన్ని బలి చేసి ఆ కార్పొరేట్ సంస్థలకి మేలు చేయడానికి చేస్తుందండి. శోభనా కృష్ణరావు గారు చాలా 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 బాగా చెప్పారు. మీరు చెప్పినటువంటి పోలిక కూడా చాలా అద్భుతంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా చెప్పారు పోలిక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మిగతా గెస్టుల దగ్గరికి వెళ్తాను. అయ్యా శ్రీధర్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తున్నాను, మీ మీద యుద్ధానికి. సుదీర్ఘంగా అనేక విషయాలు చెప్పారు. కొంతమంది మీకు కూడా ఇస్తున్నాను అవకాశం, దయచేసి మీరు కూడా చెప్పండి. ఇప్పుడు నాకు ఎందుకంటే అందరు మాట్లాడిన విషయాలను నేను స్పృశించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ప్రధానంగా సాగర్ గారు మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణలు దాన్ని దీని బోడుగుండుకి మోకాలి మూడి పెట్టినట్టు ఆముచడ తీసుకొచ్చారు. రైతులకు మీటర్లు పెడతారనేటువంటి వరుడు ఎక్కడ వాడలేదు, అది ఆ విషయంలో తర్వాత వస్తారు. రెండోది, నూతన వ్యవసాయ చట్టంలో ప్రధానంగా రైతులకు నష్టం చేసేటువంటి అంశాలు ఏమన్నా ఉంటే మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అట్లా కాదు శ్రీధర్ రెడ్డి గారు, ఒక నిమిషం శ్రీధర్ రెడ్డి గారు, ఒక నిమిషం వినండి. ఇప్పుడు మన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇతర ప్యానలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి విమర్శలకు మీరు సమాధానాలు చెప్పండి. అంతే తప్ప నరేంద్ర మోడీ గారు చాలా ఇచ్చేయదలుచుకున్నారు, అమిత్ షా గారు చర్చల్లో ఏమంటారు అందరినీ సంప్రదిస్తామన్నారు అంటూ అలా చెప్పకండి. దయచేసి వాళ్ళు చేసినటువంటి విమర్శలకు ఒక్కొక్క దాన్ని షూట్ చేయండి, మీరు ఒక్కొక్క దాని మీద ప్రతి విమర్శ చేయండి దయచేసి. ప్లీజ్ వెయిట్, ఐఎమ్ కమింగ్. నేను ఏమంటున్నానంటే, చెప్పండి, పెద్దలు శోభనా కృష్ణరావు గారు చెప్పారు, మార్కెట్ కమిటీలలో మార్కెట్ కమిటీలు పోతే చాలా ఇబ్బంది అవుతుంది అనే వ్యవహారం చెప్పారు. ఇక్కడ ఈ ఎక్కడ కూడా మార్కెట్ కమిటీల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీయడం జరగలేదు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇందాక కూడా ఈనాం గురించి కూడా చెప్పారు. ఈనాం కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈనాం లో వచ్చినటువంటి అనుభవాలు కూడా మనం చూసాం. ఈ రోజు మార్కెట్ కమిటీలు ఎవరి కంట్రోల్ నడుస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ నడుస్తాయి. ఆ రోజు ఏం జరిగింది, ఖమ్మంలో ఈనాం వ్యవస్థ పెడితే ఈనాం వ్యవస్థను ధ్వంసం చేశారు. ఎవరు, దళారులు మొత్తం సిండికేట్ గా మారి రైతుకు మంచి ధర రావడానికి అవకాశం ఉన్నటువంటి ఈనాం వ్యవస్థను కూడా మరి ధ్వంసం చేసినటువంటి అనుభవాలు కూడా మనం చూసాం. రెండవది ఏంటంటే, నేను ఇక్కడ ప్రధానంగా చెప్పదలుచుకున్నది, మార్కెట్ కమిటీలు నిజంగా కూడా రైతులకు సేవ చేస్తే ఈ రకంగా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేది. సార్ శ్రీధర్ రెడ్డి గారు, ఒక చిన్న మాట ఇంటరప్ట్ చేయనివ్వండి, మీకోసమే. మీకు అనుగుణంగానే మీకోసమే చెప్తున్నాను. కొండ నాలుగుకు మందేస్తే ఉన్న నాలుగు పోయిందట. వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలు అనేటువంటివి రైతులకు, వాటి వల్ల రైతులకు పూర్తిగా మేలు జరగడం లేదు అంటే వాటిని తొలగించడం అని కాదు, లేకపోతే వాటిని నిర్వీర్యం చేయడం అని కాదు, వాటిని పరిపుష్టం చేయడం, వాటిని బలోపేతం చేయడము అది. అంతే తప్ప వాటిని పూర్తిగా తీసేసేట్లయితే ఇంకా రైతులు దోపిడీకి గురవుతారు. అది ప్లీజ్ చెప్పండి గారు. ఇప్పుడు వచ్చినటువంటిది అదనపు ఆప్షన్ అని చెప్తా ఉన్నాను నేను, రైతులకు అదనపు సౌకర్యం వచ్చింది అని చెప్తా ఉన్నాను. రెండోది, గతంలో మన మార్కెట్ కమిటీలో మనం రైతుల అనుభవాలు చూసినట్లయితే దళారులు మొత్తం సిండికేట్ గా ఏర్పడి జెండా పాట పెట్టి వాళ్ళు చెప్పిన రేటుకే అమ్ముకొని పోయేటువంటి పరిస్థితి మనం చూడలేదా చెప్పండి. ఇదే ఖమ్మంలో మిర్చి మార్కెట్ లో రైతు అడ్డగోలుగా రేటు తగ్గిస్తే ఇదేం అన్యాయం అని ప్రశ్నించినందుకు రైతుకు, గిరిజన రైతుకు బేడీలు వేసి జైలుకు పంపించినటువంటి సంఘటనలు మనం చూడలేదా? దయచేసి మీరు, నేను చెప్తున్నటువంటి అంశాన్ని దయచేసి, ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అదనంగా రైతులకు ఏం తీసుకొచ్చింది? రైతుకు వాణిజ్య పరమైనటువంటి ఆంక్షలు లేకుండా పండించినటువంటి పంటను ఎక్కడైనా అమ్ముకునేటువంటి అవకాశాన్ని కల్పించింది. దీంట్లో ఏపీఎంసి మార్కెట్ యార్డ్ల తోలికి వెళ్ళలేదు. అక్కడ సౌకర్యాలు బాగుండి, అక్కడ రేటు బాగుంటే రైతు అక్కడే అమ్ముకునేటువంటి అవకాశం ఉందని చెప్పి మోడీ గారు అన్నారు. దానిని మీరు ఇందాక చెప్పారు కాబట్టి నేను దాన్ని ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఒకటి, నేను ఏం చెప్తున్నానంటే, రైతులకు
ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అమ్ముకునేటువంటి అవకాశం. ఎవరి ఆదాయం పోయేమో, ఎవరి ఆదాయం సార్? మామూలు ఇప్పుడు మిమ్మల్ని ఒక నిమిషం శ్రీధర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు నేను ఒక ప్రశ్న వేస్తాను. ఒక చిన్న ఒక నిమిషం, ఒక చిన్న రైతు, ఒక సన్న రైతు, ఒక బక్క రైతు తాను పండించినటువంటి పంటను తన అవసరాలు పోగా మిగిలినటువంటి దాన్ని ఎక్కడో తీసుకెళ్లి ఒక కలకత్తాలోనో ఒక బాంబేలోనో అమ్ముకోగలుగుతాడా? అమ్ముకోగలుగుతాడా లేదా? అమ్ముకోగలిగితే సాధ్యమవుతుందా సార్? నేను అనేది ఏమిటి, ఏ వస్తువునైనా వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకునేటువంటి అవకాశం లభించిన మరుక్షణం దానికి రేటు పెరుగుతుంది. ఎకనామిక్స్ లో మనకు కొంత ప్రవేశం ఉంటే దాని విషయం అర్థమైంది. దురదృష్టవశాత్తు ప్రవేశం ఉంది సార్. అంటే సార్ ప్రవేశం ఉంది సార్. లిబరల్ గా రైతు ఒకసారి లిబరల్ గా రైతు తన పండించినటువంటి పంటను వేరే చోట వేరే ప్రాంతంలో అమ్ముకునేటువంటి అవకాశం కల్పించినటువంటి మరుక్షణం అక్కడ మనకు పండించిన పంట చిన్న రైతైనా పెద్ద రైతైనా అక్కడ రేటు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి దాని లాజిక్ ని మనం గమనించాలి. నెత్తి మీద బుట్ట పెట్టుకుని మహారాష్ట్ర పోయి అమ్ముతాడని చెప్పి ఇక్కడ మనం మోడీ గారి ఉద్దేశం గానీ లేదా ఈ చట్టం ఉద్దేశం గానీ కాదు. సహజమైనటువంటి విషయం ఏమిటి, మనం మూవ్ చేయడానికి అంటే ఒక ఏ రకమైనటువంటి ఆంక్షలు లేకుండా వ్యవసాయ ఉత్పత్తిని ఎక్కడికైనా తీసుకువెళ్ళేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినప్పుడు దానికి రేటు పెరిగేటువంటి అవకాశము, ఒక రూపాయి గిట్టుబాటు ధర రైతుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఇందులో మీరు గుట్ట నిద్ర పెట్టుకుని రైతుపై అమ్ముతారు అనేటువంటి ఉద్దేశం అది కాదులేండి. కానీ పర్ఫెక్ట్ మార్కెట్ అనేటువంటి దానికి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి సార్. ఈ రకమైనటువంటి పర్ఫెక్ట్ మార్కెట్ ఉండాలి అని అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే జాయింట్ కంపెనీస్ లైక్ రిలయన్స్ వాల్మార్ట్ ఇలాంటి జాయింట్ కంపెనీస్ వచ్చాయో అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ ఎగిరిపోతాయి. ఇప్పుడు ఎకనామిక్స్ లో చెప్పేటువంటి ఫండమెంటల్స్ అందరం తెలిసిన వాళ్ళమే. ఇక్కడ కూర్చున్నటువంటి బిగ్గులు మీరు కానీ టాటా వాడుకుంటాడు, బిర్లా వాడుకుంటాడు, లేకపోతే ఇంకోటి కొంటాడు అనేది కాదు సార్. రైతుకు రేటు రావాలా, రైతుకు ఎక్కువ రేటు రావాలా, తను పండించిన పంటకు ధర ఎక్కువ ఎవరు పెట్టుకుంటే వాళ్ళకి అమ్ముకునేటువంటి అవకాశం రైతుకు రావాలా, ఇది అందరూ కోరుకుంటున్నారు. దీంట్లో ఇంకేమైనా ఇబ్బంది దురదృష్టం ఏమిటంటే ఒక్క నిమిషం ఆగండి. రెండోది ఒక్క నిమిషం చెప్పారు, ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి ఆగండి. రైతుకు ఎక్కువ మంచి రేటు రావాలి, రైతు బాగుపడాలి అని అందరూ కోరుకుంటున్నారనేంత విషయంలో ఏ విధమైనటువంటి తేడా లేదు. కానీ మీరు తెచ్చినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో రైతుకు మరింత అదనపు రేటు ఇవ్వకపోగా వాడిని కనీస మద్దతు ధర కన్నా కూడా ఇంకా తక్కువ ధరకయ్యి వాడు మరింత పీడనకు గురయ్యేటువంటి ప్రమాదం ఉన్నది అనేదే అందరి ఆందోళన. అది దీనికి మీరు సమాధానం చెప్పండి. ఎవరి ఆందోళన లేదు. రాజకీయ ఇది బీజేపీని మోడీ గారిని వ్యతిరేకించేటువంటి రాజకీయ పార్టీల ఆందోళన తప్ప రైతుల ఆందోళన కాదు. ఖచ్చితంగా ఏదైతే కృష్ణమోహన్ గారు చెప్పండి, మీరు మాట్లాడేయడం లేదు చెప్పండి. మీరు కూడా ప్రీ ఆక్యుపైడ్ గా ఒక డెసిషన్ తీసుకుని ఉంటే మరి అడుగుతున్నాను నేను ఒకటి సార్. రైతుల మీరు ఒక డెసిషన్ మోడీ గారిని విమర్శించాలి, వ్యవసాయ చట్టాలను విమర్శించాలని నిర్ణయం తీసుకోవడం కోసం డిస్కషన్ అయితే నేనేం మాట్లాడాలి, నేను ఎగ్జిట్ అవుతాను. చెప్పండి ఏం చెప్తున్నాను సార్ మిమ్మల్ని. నేనేమంటున్నానంటే ఈ రోజున నిజంగా గనక నేను ఇందాక మొదటే చెప్పాను, నేను రైతులు అది కేవలము పంజాబ్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ ఒక పకడ్బందీగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మూమెంట్ నిజమే. రైతులు అందులో పాల్గొంటున్నారు, అక్కడ ప్రభుత్వ సహకారంతో ఉంటున్నారు. రెండోది ఇందాక సాగర్ గారు చెప్పినట్టు అకాలీదళ్ కూడా మాత్రం విభేదించిన మాట వాస్తవం. అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి స్థానిక పరిస్థితి దృష్ట్యా, కాంగ్రెస్ తో ఉన్నటువంటి రాజకీయమైనటువంటి వైఖరి దృష్ట్యా వాళ్ళు ముందుకు వచ్చినటువంటి వాడు కూడా వాస్తవం. ఇందులో అంతిమంగా రైతుల ప్రయోజనాలకు భంగం కలుగుతుంది అనేటువంటి అంశంలో వాస్తవం లేదు. అక్కడ కేవలం ఏంటంటే వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు, ఇది ఎంగేజ్డ్ మూమెంట్. రైతులు త్వరలో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి తెచ్చారు. అట్లా మీరు డబ్బులు ఇచ్చి తేవాల్సిన అవసరం లేదండి, రెచ్చగొట్టచ్చు, అప్పుడు సమాచారం ఇవ్వచ్చు, అపోహలు పెట్టచ్చు, అనేక అపోహలకు గురించు. మీరు నేను ఏమంటున్నాను, అక్కడ 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 ఉన్నటువంటి మార్కెటింగ్ ఇలా పంజాబ్ లో ఉన్నటువంటి వాతావరణం వేరు, అక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ లో ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్లు ఏ రాజకీయ వచ్చిన వాళ్ళు కేవలం పంజాబ్ వాళ్ళే కాదు కదా, హర్యానా వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, యూపీ వాళ్ళు. ఇప్పుడు అక్కడ 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 ఎవరి ప్రయోజనాలు దెబ్బతింటడం వల్ల అమాయకులైనటువంటి రైతులను రోడ్లకి ఇచ్చారనేటువంటి విషయం వాళ్ళు రైతులు త్వరలోనే అర్థం చేసుకుంటారు, ఎట్టి పరిస్థితుల్లో అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ప్రజల ప్రధాని అండి, రైతుల ప్రధాని. వారు ఏ నిర్ణయం తీసుకున్నా రైతులకు నష్టం జరిగేటువంటి నిర్ణయం తీసుకోరు. రెండోది ఇందాక దశరథ రామరెడ్డి గారు మంచి పాయింట్ చెప్పారు,
రాయలసీమకు సంబంధించినటువంటి విషయాన్ని రిప్రజెంట్ చేస్తూ నిత్యావసర వస్తువుల ఆంక్షల విషయంలో మరి దాంట్లో మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయన్నారు. వాళ్ళు వారు చెప్పింది వాస్తవం. అది ఇట్స్ మొత్తం దేశంలో ఉన్నటువంటి జనరల్ మీద ఆంక్షలు ఎత్తేయడం వల్ల ఆంక్షలు ఎత్తేయడం వల్ల రైతులకు ఒక రూపాయి రేట్ వస్తుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కూడా చిలువలు పలవలుగా చేశారు. ఏం చేశారు? ఓ అడ్డగోలుగా టాటాలు బిర్లాలు అంబానీలు మొత్తం సరకంతా కొనుక్కొని కనపడకుండా చేస్తే రేటు మళ్ళా పెరిగితే వినియోగదారుడు ఇబ్బంది పడతారని చెప్పారు. అక్కడ కూడా చాలా చాలా స్పష్టంగా పకడ్బందీలో చట్టంలో ఉంది ఏమని, రేటు అబ్ నార్మల్ గా పెరిగినటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇంటర్వెన్ అవుతుంది అనేది విషయం చాలా స్పష్టంగా ఉంది. ఒక్క విషయం చెప్పండి, మిగతా విషయాలన్నీ పక్కకు పెట్టి శ్రీధర్ రెడ్డి గారు, నేను మిగతా గెస్ట్ దగ్గరికి వెళ్లే ముందుగా ఒక్క విషయం చెప్పండి, కనీస మద్దతు ధరకు చట్ట మద్దతు ఇవ్వడానికి మోదీ ప్రభుత్వానికి ఉన్న నొప్పేంటి? కనీస మద్దతు ధర కాదు, రైతులకు లాభసాటి ధర కావాలని చెప్పేది మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం. అదే లాభసాటి ధర బాత్కి దూర్కి బాత్ ఏ సాబ్, అదే లాభసాటి ధర అనేది చాలా పెద్ద మాట. కనీస మద్దతు ధర ఇవ్వండి, దాని చట్ట మద్దతు కల్పించండి. ఈ వ్యవసాయ చట్టాలను మనం సమగ్రంగా గనక అధ్యయనం చేస్తే ఇవి ఇప్పుడు పుట్టినటువంటి నవ శిశువులుగా కనపడుతున్నాయి. వాటి యొక్క ఫలితాలు, వాటి యొక్క లాభాలు రాబోయే రోజుల్లో మనమే చూస్తాం. కాంగ్రెస్ పార్టీ కనుక కంసుడులాగా అప్పుడే పుట్టిన శ్రీకృష్ణుని చూసి భయపడ్డట్టుగా ఈ వ్యవసాయ చట్టాలను చూసి భయపడుతున్నది. రెండు రాబోయే రోజులలో ఈ చట్టాల వల్ల రైతులకు జరగబోయేటువంటి మేలు చూసిన తర్వాత మీరే అంటారు ఎంఎస్పీ కాదు లాభసాటి ధర. దయచేసి బీజేపీ స్లోగన్, కిసాన్ మోర్చా స్లోగన్ ఏంటంటే రైతుకు కావాల్సింది ఎంఎస్పీ కాదు లాభసాటి ధర కావాలని చెప్పి కోరుతా ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటా ఉంది. కృష్ణమోహన్ గారు మీరన్నటువంటి ఎంఎస్పీ విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే స్వామినాథన్ సిఫార్సులు ఏదైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఇప్పుడు ఒడ్లకు రేటు పెరిగిందన్నా ఇంకో దానికి రేటు ఎంఎస్పీ స్ట్రెంగ్త్ అయింది కూడా మోడీ గారి ప్రభుత్వంలోనే. మనము ఈ విషయం ఏంటంటే మనం ఇక్కడ ఒక అంశాన్ని చర్చించడానికి వచ్చాము, ఈ విషయమే మాట్లాడదాం. మోడీ గారి భజన ఇక్కడ ఎందుకు సార్? మనకు వద్దు, ఇక్కడ చేయొద్దు మనం, ప్లీజ్ దయచేసి. ఎనీవే థాంక్యూ. మోడీ గారి వ్యతిరేకత కూడా లేదు, వ్యతిరేకత లేదు, భజన లేదు, రెండు లేవు. శ్రీధర్ గారు దయచేసి చూడండి, ఇక్కడ మోడీ గారికి అనుకూలంగా లేదు, వ్యతిరేకంగా లేదు. మనం ఒక చర్చ ఒక అంశాన్ని చట్టాల మీద డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఐఎమ్ రెడీ. ఓకే, మూడు చట్టాల మీద మాట్లాడదాం. ఏ చట్టం మీద మాట్లాడదాం? ఒప్పంద సేద్యం మీద మాట్లాడదామా? ఇప్పుడు మాట్లాడుతున్నది వాటి మీదనే సార్, ఇప్పుడు మాట్లాడుతున్నది వాటి మీదనే. దేని మీద మాట్లాడదాం చెప్పండి? ఓకే, మీద డిబేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మాట్లాడుతున్నది వాటి మీదనే శ్రీధర్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, వెయిట్ చేయండి. సాగర్ గారు, ఇప్పుడు మేము అడుగుతున్నటువంటిది, రైతులందరూ అడుగుతున్నటువంటిది ఏంటంటే, భారతీయ కిసాన్ సంఘ్ కూడా అడిగింది ఏంటంటే, ఈ చట్టాలతో పాటే కనీస మద్దతు ధరలకు సంబంధించి ఎంత ఉండాలి, ఎంత పెంచాలి అనేది సెకండ్ పాయింట్. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు కూడా సెకండే. చట్టం చేయమని అన్నారు, కరెక్ట్. ఆ చట్టం చేయడానికి సిద్ధంగా ఈ ప్రభుత్వం లేదు. మనం అడిగింది కాదు, అడిగింది సాగర్ గారు. ఎందుకని? దాని వల్ల ఏం ప్రమాదాలు వస్తాయో కూడా చెప్పండి. ఎందుకని చేయడానికి ఇష్టం లేదో మీ 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 విజ్ఞాన పరిమితికి లోబడి ఎందుకని చేయదలుచుకోలే? ఆ చట్టమే కనుక చేయగలిగితే సార్, ఇప్పుడు నేను బీహార్ ఉదాహరణ చెప్పిన, ఇప్పుడు మన యనమామల ఉదాహరణ చెప్పిన, చట్టం చేస్తే 5,825 రూపాయల కంటే రూపాయి తగ్గినా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 1,888 రూపాయల కంటే రూపాయి తగ్గిన వారికి యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటది. రైతుకు రెట్టింపు ధర అనేది బోగస్. కనీసం మీరు రేటు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు కనీసం చట్టం చేయమని అడుగుతున్నాం. రైతుకి రెట్టింపు ధర వస్తుంది. నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టంలో మూడు సందర్భాల్లో జోక్యం చేసుకుంటామని చెప్పారు సార్. ఒకటి, యుద్ధం వచ్చినప్పుడు జోక్యం చేసుకుంటాం. రెండు, నిల్వ ఉండనటువంటి పదార్థాలు, పండ్లు గాని కూరగాయలు గాని ఇట్లాంటివి 100% పెరిగినప్పుడు జోక్యం చేసుకుంటాం. లేదు, మిగిలిన నిల్వ ఉండేటువంటి బియ్యము, పప్పులు ఇట్లాంటివి 50% పెరిగినప్పుడు జోక్యం చేసుకుంటామని చెప్పారు. అంటే ఇప్పుడు 50 రూపాయలు ఉన్నటువంటి సన్నరకం బియ్యం మార్కెట్ లో
74 రూపాయలు అయ్యేదాకా కూడా వీళ్ళు జోక్యం చేసుకోకుండా ఉంటారు. బాగుంది. అంటే సామాన్య పేద మధ్యతరగతి ప్రజానీకం అందరు కూడా తీవ్రంగా ఇబ్బంది పడతారు. నేను ఇంకొక అంశం కూడా చెప్తున్నా, మన పర్యావరణం కూడా తీవ్రంగా దెబ్బతింటది వీళ్ళు తీసుకొచ్చినటువంటి కాంట్రాక్ట్ వ్యవసాయం వల్ల. పర్యావరణం కూడా తీవ్రంగా దెబ్బతింటది. ఈ రోజు ఒక వ్యాపారస్తుడికి విదేశాల్లోనో ఇంకా ఎక్కడనోనో మంచి మార్కెట్ వచ్చింది, మీరు కీరదోసకాయలు పండించండి లేదా టమాటా సాసులు, ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు వచ్చినాయి సాస్ కావాలి, మీరు మొత్తం టమాటాలు పండించండి ఇంత రేటుకు పండించండి అంటారు. అప్పుడు లేదు ఇంకో చోట మన సన్న రకాలు, ఇప్పుడు తెలంగాణలో అయితే తెలంగాణ కాబట్టి అన్ని వాడే కొనుగోలు చేస్తే ఈరోజు కాస్త ధనికులు కూడా మేము 100 రూపాయలు కొంటామంటే కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అవును, ఆహార భద్రత సమస్య తీవ్రంగా వస్తుంది. పర్యావరణంలో కూడా ఈరోజు పత్తి వచ్చిన తర్వాతనే చాలా దెబ్బతిన్నది. ఒకే పంట వ్యాపారంలో వేసుకునేటువంటి పరిస్థితి వస్తే వాడు డబల్ డబాకా చేస్తాడు సార్, వాడు అటు వినియోగదారుని వచ్చి వినియోగదారుని చేస్తాడు, వాడు పీనలైజ్ చేస్తాడు, ఇటు రైతును పీడిస్తాడు, వాడు రెండు సెకండ్ రెండు తలల పాము లాగా ప్రవర్తిస్తాడు. కార్పొరేట్లు ఇంకొక మాట కూడా చెప్తాను, ఇంత హడావుడిగా ఎందుకు చేస్తారు కరోనా కాలంలో అనంటే, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టి ఇంత తీవ్రమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే, ఈ రోజు స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ ఆదాయము 15% 16% అని చెప్తున్నాం, కానీ వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ ఏదైతే ఉందో, ఇప్పుడు వడ్లదే వ్యవసాయ ఆదాయం కింద వస్తుంది, బియ్యం వ్యవసాయ ఆదాయం కింద రాదు, కందులే వ్యవసాయ ఆదాయం కింద వస్తాయి, పప్పు వ్యవసాయ ఆదాయం కింద రాదు. అవును, ఈ ప్రాసెసింగ్ అంతా కూడా 32% ఉంది జాతీయ ఉత్పత్తిలో, స్థూల జాతీయ ఉత్పత్తిలో 62 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది సంవత్సరానికి. ఇదంతా దాదాపు 1 కోటి మందికి పైగా చిన్న సన్నకారు వ్యాపారస్తుల చేతుల్లో ఉంది. ఇది మొత్తం కార్పొరేట్ వాళ్ళ చేతుల్లోకి రావాలి. రావాలంటే చాలా ఆటంకాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి చట్టాల ప్రకారం నిల్వ ఉంచుకునే అవకాశం లేదు, ఇంతకంటే ఎక్కువ పరిమితి పెట్టుకోవడానికి లేదు, ఎక్కడో తీసుకెళ్లి అమ్ముకోవడానికి అవకాశం లేదు, ఎక్కడో కొనడానికి అవకాశం లేదు. వాటన్నింటినీ తొలగించి కార్పొరేట్ల చేతుల్లో పెట్టడం కోసం ఈ ప్రయత్నం చేశారు. అందుకనే మనం అడుగుతున్నటువంటిది కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే కంప్లీట్ గా చేశారు తప్ప రైతుల ప్రయోజనాల కోసం కాదు అనేటువంటిది క్లియర్ గా కనబడుతుంది. పేరేమో రైతులది, పేరేమో రైతులది, రైతులకు విముక్తి అని, రైతులకు డబల్ ఆదాయం అని చెప్పేసి, కానీ నిజానికి బెనిఫిట్ పొందేటువంటిది. మేము అడుగుతున్నాం అదే, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేటువంటి పని ఒక్క పని చేసినా ఖచ్చితంగా సమర్థిస్తాం, ఆమోదిస్తాం. ఈరోజు దేశ అంటే ప్రాణాలని అరిచేతులు పట్టుకొని రైతాంగం వస్తున్నటువంటి సందర్భంలో మీరు దాన్ని పక్కన పెట్టేసి కనీసం ఇంత మభ్య పెట్టడం రైతుల్ని, అంటే రైతులు మీద కనీసం ఇన్ని అభాండాలు వేయడం. నేను అడుగుతున్నాను, ఒక్క పంజాబ్ ఉద్యమం కాదండి ఇది. ఈరోజు ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది, పశ్చిమ యూపీ నుంచి వేలు వేలుగా తరలు వస్తున్నారు ట్రాక్టర్లు పెట్టుకొని, హర్యానాలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, అక్కడి నుంచి మీరు 2000 మంది రైతు నాయకుల్ని గ్రామ స్థాయి నాయకుడి దాకా అరెస్ట్ చేసి పెట్టారు. 2000 మందిని అరెస్ట్ చేసినా గానీ ఈరోజు 1000 మంది హర్యానా నుంచి వస్తున్నారు. వాళ్ళు లేదు వస్తున్నారు, వచ్చి పడుతున్నటువంటి రైతుల సంఖ్య అనేటువంటిది ఉప్పెనలాగా పెరుగుతోంది. రాష్ట్రం కాదు, అవగాహన తక్కువన్నటువంటి రాష్ట్రం కాదు, అవగాహన కలిగినటువంటి వాళ్ళు, చైతన్యం కలిగినటువంటి రైతులు, కాస్త పెద్ద రైతులు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళందరికి తెలుసు ఈ రోజు ఇదే కాదు, రేపు రేషన్ షాపులు కూడా మూతపడిపోతాయి. 2013లో వచ్చినటువంటి నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి కూడా తూట్లు పడతాయి. అంటే ప్రభుత్వము తన బాధ్యత నుంచి కంప్లీట్ గా రైతులను పట్టించుకోవడం కానీ వ్యవసాయాన్ని పట్టించుకోవడం కానీ వీటన్నిటి నుంచి కంప్లీట్ గా తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. మేము అడుగుతున్నాం ఈ రోజు రైతులు, నువ్వు విదేశాల నుంచి పాల పొడి వస్తుంది, దేశంలో ఉండేటువంటి పాల రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు, దాని మీద ఆంక్షలు లేవు. కానీ మన దేశంలో ఈ రోజు కార్పొరేట్లు అండి, ఇక్కడ ఈ దేశ కార్పొరేట్లు ఎట్లా, అదే అనాలి అంబానీలే కాదు, రేపు విదేశీ కార్పొరేట్ కంపెనీలు కూడా వస్తాయి, వాళ్ళకు కూడా స్వాగతం పలకడానికి ఉపయోగపడతాయి. ఇవి ఆటంకం సాగర్ గారు, నేను ఒక చిన్న మాట చెప్తాను, మీరు చెప్పేదాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ దానికి మద్దతు ఇస్తూ, మనకు కార్పొరేట్ హాస్పిటల్స్ అనేటువంటి వస్తే అవి ఏ రకమైనటువంటి కల్చర్ ని తీసుకొని వస్తున్నాయో మన కళ్ళ ఎదుట కనపడుతూనే ఉంది. ఇంకా ఇంతకన్నా కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటిది ఏమీ లేదు. అంటే కార్పొరేట్ హాస్పిటల్ మనలో ఉండేటువంటి వాళ్ళు బీదాబిక్కి జనాన్ని వదిలేస్తే మధ్యతరగతి వాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేడు,
అలా అని కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళలేడు. ఎంతటి దౌర్భాగ్యం అనేటువంటి స్థితిలోకి వాడు వెళ్ళిపోతాడంటే ఒక నిస్సహాయుడు అయిపోతాడు వాడు. ఎనీవే థ్యాంక్ యూ, నేను ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దశరథ రామరెడ్డి గారు, రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఈయన ప్రకాష్ జయదేకర్ గారు ఆయన ఒక మాట అన్నారు, ఏమనంటే డోంట్ మిస్అండర్స్టాండ్ ఫార్ములాస్, సేస్ ప్రకాష్ జవదేకర్. మా వ్యవసాయ చట్టాలని సాగు చట్టాలని మీరు అపార్థం చేసుకోవద్దు అని చెప్తూ ఉన్నారు ఆయన. మరి అర్థం చేసుకోవడం ఎట్లనో ఏమైనా మీకు ఏమన్నా కొంచెం అర్థమైతే మా అందరికి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. దశరథ రామరెడ్డి గారు, భారతదేశంలో రైతులంతా కూడా విజ్ఞానవంతులు, వాళ్ళు ఏ విషయాన్నైనా కూడా స్పష్టంగా అర్థం చేసుకోగలిగిన చైతన్యం ఉన్న రైతాంగం ఈరోజు భారతదేశంలో ఉన్నారు. అంటే ఈరోజు అంటే నేను మీకు సమాధానం చెబుతూనే బీజేపీ పార్టీకి కానీ ఎన్డీఏ పార్టీకి కానీ ఒక సూచన చేయదలుచుకున్నాను. ప్లీజ్, ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా రైతులు బాగుండాలి, పంటలు బాగా పండించాలి, దేశానికి ఆహార భద్రత కలిగించాలన్న భావనతో ఉన్నారు, కానీ వేరే లేరు అన్న విషయాన్ని మాత్రం బీజేపీ పార్టీ, ఎన్డీఏ పార్టీల మిత్రపక్షాలు కూడా గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా అందరం కూడా రైతు సువక్షంగా ఉంటేనే దేశం కూడా బాగుపడుతుంది. అదే ఉద్దేశంతోనే మేము ఏ సూచనలు చేసినా కూడా ఈరోజు రాయలసీమ సాగునీటి సాధన సమితి నుండి కానీ లేదా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల నుండి కానీ మేము చేస్తున్న సూచనలన్నీ కూడా ఈ దేశంలో రైతులు సంక్షేమంగా ఉండాలి, దేశంలో ఆహార భద్రత కలగజేయాలని చెప్తున్నాం. అందువల్ల మీరు పెట్టిన మూడు చట్టాల్లో ఒక చట్టాన్ని మాకున్న నష్టాల వల్ల అది దానికి సమర్థించాం మేము. అది రాయలసీమకే పరిమితమైంది కాబట్టి దాన్ని కొంచెం పక్కన పెట్టి మిగతా అన్ని చెప్పండి, తర్వాత దీన్ని యాడ్ చేయండి, దీన్ని చివరిలో యాడ్ చేయండి. లేదు సార్, రాయలసీమకే కాదు భారతదేశానికి అంత పరిమితమైన సమస్య. ఓకే, అది రాయలసీమకే కాదు భారతదేశానికి అంత సంబంధించిన ఈ సందర్భంలో శ్రీధర్ రెడ్డి గారు ఒకటి గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీరు కానీ ఈ మానిటర్ చేస్తున్న మీరు కానీ మిగతా వాళ్ళంతా కూడా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మీరు డిటర్మై వచ్చారని అనుకుంటున్న నేపథ్యంలో మేము స్పష్టంగా చెప్తున్నాం, ఒక విధానాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం కొంతవరకు అని చెప్తూనే మిగిలిన దాంట్లో కూడా మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రైతుల సంక్షేమం కోసం ఈ జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరు చెప్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి గారు స్పష్టంగా మనం చెప్పారు, మన్ కీ బాత్ చెబుతూ మేము చర్చ చేశాం, పార్లమెంట్లో చర్చ చేశాం, రైతు సంఘాలతో చర్చ చేసి నిర్మాణం చేశామన్నప్పుడు ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి మీ విశ్వసనీయత ఈ స్టేట్మెంట్తో ఇంత దిగజారిపోయిందో అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. మన పార్లమెంట్లో జరిగిన చర్చలో ఏ విధమైన చర్చ జరిగింది? క్లోజ్ డోర్లో సెలెక్ట్ కమిటీకి పంపించాలన్నా పంపించలేదు, డిస్కషన్ జరగకుండా మూసివేసిన నేపథ్యం అంతా కూడా ఎక్కువ దూరం కాదు, గత 2-3 నెలల కాలంలో జరిగిన అంశాలను కూడా మీరు అబద్ధం చెప్తూ ఉంటే ఒక ప్రధానమంత్రి స్థాయిలో మీ మీద ఏ విధంగా విశ్వసనీయత వస్తుంది రైతాంగం అనేది ఒకసారి గ్రహించాలి. అదేవిధంగానే సాగర్ గారు చెబుతూ ఇంతకుముందు చెప్పారు, మేము ఈ సాగర్ గారు చెప్పారు, విద్యాసాగర్ వడ్డీ సోమనాథ దేశ గారు కూడా చెప్పారు, 2014 ఎలక్షన్స్లో వచ్చిన వెంటనే స్వామినాథన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చేసి కనీసం అంతవరకు 50% అధికంగా ఇస్తామన్న వాళ్ళు, మేము మా సంస్థ కోర్టుకు పోతే మా బేరు గారు ఈరోజు పంజాబ్లో ఎవరైతే యుద్ధం చేస్తున్నారో ఆ బేరు గారు కూడా కోర్టుకు పోతే ఇది ఇంప్లిమెంట్ చేయలేమని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేసిన భారత ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా విశ్లేషించాలో మనకు అర్థం కావడం లేదు. అదేవిధంగానే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొచ్చినప్పుడు అనేక సిస్టమ్స్ పెడతాం, దాన్ని అంటే ఈ ఇన్సూరెన్స్కు చేయడానికి కావాల్సిన సిస్టమ్స్ కానీ, ఇన్సూరెన్స్లో డ్యామేజ్ను అసెస్మెంట్ చేసే సిస్టమ్స్ కానీ ఏమీ ఇంప్లిమెంట్ చేయకుండా రైతుల కంటే కూడా ఆ ఇంప్లిమెంట్ చేసిన ఇన్సూరెన్స్ కంపెనీస్ లాభాలు వచ్చేలాగా చేసిన భారత ప్రభుత్వం యొక్క నిర్వాహకాన్ని మనం చూసాం, మరి ఏ విధంగా విశ్వసనీయత కలగజేస్తారు? కాబట్టి మీరు బేసిజాలకు పోకుండా ఈరోజు మీకు అఫిలియేటెడ్ అయిన భారతీయ కిసాన్ సంఘ్ కూడా స్పష్టంగా 3 డిమాండ్లు మేము ముందు పెట్టింది, అటానమస్ బాడీగా సిఏసీపీని చేయండి, సిఏ అదేవిధంగా కనీస మద్దతు ధరకు లీగల్ శాంటిటీ ఇవ్వండి, అదేవిధంగా ఏ విధంగా డిస్ప్యూట్స్ ఉంటే కూడా డిస్ప్యూట్ రిజల్యూషన్స్ కూడా ఒక ప్రతి జిల్లాలో ఒక బాడీని క్రియేట్ చేయమని చెప్పి అడిగింది. మరి మీ భారతీయ కిసాన్ సంఘ్ భారతీయ జనతీయ పార్టీకి దగ్గరలో ఉన్న పార్టీ చేసినప్పటికీ కూడా మీరు అనేక రైతు సంఘాలతో చర్చ చేశారంటున్నారు, మీరు లిస్ట్ ఇవ్వండి ఏ రైతు సంఘాలతో చర్చలు చేశారు, ఏ రోజు చేశారు, దాని మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఏంటో చెప్పండి. అదేవిధంగా మీరు పార్లమెంట్లో చర్చ చేశామని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్తున్నది, పార్లమెంట్లో జరిగిన అంశాన్ని కూడా రేపు పొద్దున్నే ఒకసారి టెలికాస్ట్ చేయండి, మీరు ఏమేమి ఏ విధంగా చర్చ చేశారు,
ఏ విధంగా అందరినీ ప్రతిపక్ష నాయకులందరూ ఒప్పించారా, వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారా, ఏ విధంగా మీరు కన్విన్స్ చేసి చేశారా అన్నది ఒక్కసారి టెలికాస్ట్ చేయండి. కాబట్టి మీరు బేసిజాలకు పోవద్దు. ఈరోజు పంజాబ్ రైతులు చేస్తున్న దాన్ని, హర్యానా రైతులు చేస్తున్న దాన్ని, ఉత్తరప్రదేశ్ రైతులు చేస్తున్న దాన్ని, రాజస్థాన్ రైతులు చేస్తున్న అందరూ కూడా, దేశంలో ఉన్న రైతాంగం అంతా కూడా వాళ్ళ మద్దతుగా ముందుకు కదులుతున్నారు. మీరు ఒక మీకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈరోజు. మీరు దీన్ని ఏదో ఒక ఈ TV9 ప్రైమ్లో కృష్ణమోహన్ గారు మీకు వ్యతిరేకంగానే కంకణం కట్టుకొని వచ్చినట్టుగా అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు, లేదా మిగతా ప్యానలిస్ట్ కాదు, ఆ విధంగా కాదు, ఉన్న వాస్తవాన్ని గ్రహించండి. ఈరోజు నాకు ఈరోజు మా గ్రామాల నుండి, ప్రతి జోన్ నుండి అనేక మెసేజ్లు వస్తున్నాయి. పంజాబ్ హర్యానాలో రైతులు పడుతున్న బాధలు ఈరోజు వాట్సాప్లో నాకు పంపిస్తున్నారు. ఏమి చేద్దామన్న దానికి మేము కూడా 5వ తారీఖులో నంద్యాలకు పోతున్నాం. ఏ కార్యక్రమం చేయాలి అక్కడ అనే దాని మీద వాళ్ళకు, పంజాబ్ హర్యానా రైతులు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారనేది ఒక్కసారి మీరు నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్తున్నారు పంజాబ్ హర్యానాలో ఇక్కడ ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం అది కాదు. మీరు అక్కడ శ్రీధర్ రెడ్డి గారు, మీరు దశరథ రెడ్డి గారు చాలా గొప్ప మనసుతోటి, చాలా సానుకూల దృక్పథంతో చాలా మంచి సూచన చేశారు. మా అందరి విజ్ఞప్తి కూడా అదే. ఇక్కడ నరేంద్ర మోడీ గారిని, ఆయన విధానాలను విమర్శించడం కోసం ఈరోజు మేమైతే ఈ చర్చా కార్యక్రమాన్ని పెట్టలేదు. దయచేసి దాన్ని పాజిటివ్గా తీసుకోండి. అది చిట్ట చివరిగా శోభనాథీశ్వరరావు గారు, ఒక 30 సెకండ్స్లో మీరు చెప్పదలుచుకున్న దాన్ని చెప్పండి సార్. లాస్ట్ రిమార్క్స్, ఓన్లీ 30 సెకండ్స్. ఓకే అండి. ఇప్పుడు ఇదివరకు కూడా మార్కెట్ యార్డు వెలుపల కొనుక్కునే అవకాశం ఉందండి మన ఆంధ్రప్రదేశ్ లో, అట్లాగే కొంటారు. కానీ మార్కెట్ సెస్ కట్టాలి. ఇప్పుడు బయట కొనే వాటికి మార్కెట్ సెస్ ఎందుకు తీసేయాలి? దానికి కూడా మార్కెట్ సెస్ చేయండి. అక్కడ అమ్ముకునేవాడు అక్కడ అమ్ముకుంటాడు, ఇక్కడ అమ్ముకునేవాడు ఇక్కడ అమ్ముకుంటాడు. ఇంకొక విషయం ఏంటంటే, చిన్న రైతుల గురించి అంత చక్కగా చెప్పాడు ప్రధానమంత్రి గారు. మీకు ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ చట్టంలో కానీ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టంలో కానీ రైతు ఒక లాయర్ యొక్క సహాయం తీసుకుని డిస్ప్యూట్ సెటిల్మెంట్ దగ్గరే మాట్లాడటానికి వీల్లేదు, లాయర్ని తెచ్చుకుంటానికి వీల్లేదు అని పెట్టారు. కంపెనీలేమో వాళ్ళకి పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు, బాగా చదువుకుని రూల్స్ అన్ని తెలిసిన వాళ్ళు ఉంటారు. రైతులు ఎంతమందికి చదవచ్చు, ఎంతమందికి రూల్స్ తెలుసు? మీరు వాళ్ళతో డిస్ప్యూట్ సెటిల్మెంట్ లో ఎంత అన్యాయం జరిగిపోతుందండి? అసలు ఎందుకు పెట్టావు? కోర్టులకు వెళ్ళలేదా, వెళ్ళకూడదు అంటావు? కనీసం లాయర్ సహాయం కూడా తీసుకుంటానికి వీల్లేదా? ఎవరిని మేలు చేస్తున్నారు, ఎవరిని బాగు చేయటానికి? ఇది ఖచ్చితంగా ఇది ముఖేష్ అంబానీ రిలయన్స్ రిటైల్ వాళ్ళకి మేలు చేయటానికే మోడీ గవర్నమెంట్ ఈ చట్టాలు తెచ్చిందని ఘంటాపరంగా చెప్తున్నానండి. ఖచ్చితంగా వాస్తవం అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సాగర్ గారు, లాస్ట్ 30 సెకండ్స్ ప్లీజ్. సార్, అంటే మేము కోరుతున్నటువంటిది ఈ 3 చట్టాలు ఏవైతున్నావో ఆ చట్టాలన్నీ పూర్తిగా రద్దు చేయాలి. విద్యుత్ సవరణ బిల్లుని ఉపసంహరించుకోవాలి. రైతాంగం కోరినటువంటి 2 చట్టాలని తీసుకురావాలి. కనీస మద్దతు ధరల చట్టము, రెండవది రుణ విమోచన చట్టం. ఈరోజు దేశంలో కేరళలో ఒక చట్టం అమలవుతుంది, అక్కడ ఆత్మహత్యలు ఆపడానికి బాగా ఉపయోగపడింది. అట్లాంటి చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాలనేటువంటిది. ఈరోజు దాదాపు 250 సంఘాలుగా ఉన్నటువంటి ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ కోరుతుంది. ఈరోజు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లేదా రాజస్థాన్, ఆ ఉత్తర భారతదేశం రైతులే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు మొత్తం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణ. థ్యాంక్ యూ సార్. శ్రీధర్ రెడ్డి గారు, లాస్ట్ 30 సెకండ్స్. శ్రీధర్ రెడ్డి గారు, నేను మళ్ళీ లాస్ట్ 30 సెకండ్స్ గారు, ఈ ప్రభుత్వము రైతుల కోసము, రైతుల సంక్షేమం కోసం తీసుకున్నటువంటి నిర్ణయము ఆ చట్టాలు, ఆ చట్టాలలో లోటుపాట్లు ఏమన్నా ఉంటే సహేతుకంగా చర్చించడానికి, సమీక్షించడానికి అవకాశం ఉందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే షరతులతో కూడి రద్దు చేసేయండి, లేకపోతే నిర్ణయాన్ని తీసేయండి అంటానికే మేము వ్యతిరేకం తప్ప రైతులతోని, రైతు సంఘాలతోని మాట్లాడడానికి నిజంగా సాంకేతిక పరమైనటువంటి అంశాలు ఏమన్నా ఉంటే వాటిని సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత మీద. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, చెప్పండి 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 ప్లీజ్, గో అహెడ్. రెండవది ఇందాక పెద్దలు శోభనాథీశ్వర గారు చెప్పారు, రైతు ఎక్కడ కూడా రైతుకు నష్టం చేసేటువంటి విధానము ఈ యొక్క కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో కానీ లేదు,
ఈ యొక్క వాణిజ్య మొదటి చట్టంలో లేదు, ఏ చట్టంలో కూడా లేదు. మరి బహుశా వారు దానికి సంబంధించినటువంటి ప్రతిని కూలంకుషంగా పెద్దలు చదివారు, చదివి ఉంటారని. ఓకే, ఎనీవే శ్రీధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎందాక ఆయన మిత్రుడు దశరథరామరెడ్డి గారు చెప్పినట్లు దీన్ని కొంచెం పాజిటివ్గా తీసుకుంటే బాగుంటుంది. తమాషా ఏంటంటే మీరు మాట్లాడుతుంటే నాకు అచ్చం అమిత్ షా గారు మాట్లాడుతున్నట్లే అనిపిస్తోంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. థ్యాంక్ యూ.